जय श्रीमनारायण अशेष चिदचिद वस्तु शेषिणे शेषशायिने निर्मलानंद कल्याण निधये विष्णवे नमः परब्रह्मैवाज्ञं भ्रमपरिगतं संसरति तत् परोपाध्यालीढं विवशमशुभस्यास्पदमिति श्रुतिन्यायापेतं जगति विततं मोहनमिदं ततो येनापास्तं स हि विजयते यमुनमुनिः। ప్రియ భగవద్బంధులారా, మనం సద్విద్య తాత్పర్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. దానికి ముందు ఒక అవాంతర పూర్వపక్షం శంకర భగవత్పాదులు చేశారు. ఆ అవాంతర పూర్వపక్షం మనకు 73వ పేజీలో ఉంది. వారు చెప్పిన దాని ప్రకారంగా వారు ఏ వాక్యాలు ఉటంకించారో అదే వాక్యాలని ఒక అవాంతర పూర్వపక్షం శంకర భగవత్పాదులు చేశారు. ఆ అవాంతర పూర్వపక్షం మనకు 73వ పేజీలో ఉంది. వారు చెప్పిన దాని ప్రకారంగా వారు ఏ వాక్యాలు ఉటంకించారో అవే వాక్యాలని భగవద్పాదులు 73వ పేజీలో అవాంతర పూర్వపక్షం అనేటువంటిది ప్రారంభమైంది. అవాంతర పూర్వపక్షం శంకర భగవత్పాదులు చేశారు. శంకర భగవత్పాదులు ఏ వాక్యాలైతే ఉటంకించి వారు తమ పూర్వపక్షాన్ని ప్రతిపాదించారో అవే వాక్యములను తీసుకుని రామానుజాచార్య స్వామి వారు ప్రతి సమాధానం చెబుతున్నారు. ఇక్కడ 73వ పేజీలో ఉండేటువంటి ఈ అవాంతర పూర్వపక్షంలో వారు ఏమన్నారంటే, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అనేటువంటి వాక్యాన్ని తీసుకుని సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ అనే దాని చేత సద్రూపమైనటువంటి బ్రహ్మం ఒకటే సత్యము, ఈ సమస్తమైన జగత్తు అసత్యము అని అంటూ ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి ఏక విజ్ఞానే సర్వ విజ్ఞానం అని ఉపక్రమంలో చెప్పిన మాటకు, ఆ ప్రకరణ ఆరంభంలో చెప్పిన మాటకు అర్థం ఏమిటంటే, సత్యమైనటువంటి బ్రహ్మాన్ని గురించి తెలిస్తే అసత్యమైనటువంటి జగత్తంతా కూడా తెలిచిలిచ్చే అవుతుంది, దాని గురించి తెలియక్కర్లేదు అని అంటూ దానికి మృదుంతం ఇవ్వబడింది. ఏమిటి అంటే, ఒక మట్టిని చూపించి మట్టి ముద్ద సత్యము, దానివల్ల ఏర్పడినటువంటి ఘటము శరాబము మొదలైనటువంటి వస్తువులు సమస్త వస్తువులు కూడా వాచారు కేవలం వాగ్వ్యవహారం కోసమని, లోకంలో మనం వాక్కుతో వ్యవహరించడం కోసం ఒక ఆకార వికారమును పొంది ఒక ప్రయోజనాన్ని సాధించడం కోసం, అందుకోసం దానికి ఒక పేరు వాచారంభణం వికార నామధేయం అనేటువంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. వాస్తవానికి చూస్తే మృతిగా ఇచ్చేవ సత్యం, మూలద్రవ్యమైనటువంటి మృత్తిగా మట్టి అనేది ఏదైతే ఉందో అదే సత్యం తప్ప మిగిలినవేవి సత్యములు కావు. వికారములైనటువంటి వస్తువులు, ఆ మట్టిలోంచి తయారైన వస్తువులన్నీ కూడా అసత్యములే. ఈ విషయాన్ని మనకు శోధక వాక్యములు చక్కగా శోధించి చెబుతున్నాయి అని కొన్ని శోధక వాక్యాలు చెప్పారు. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ నిష్కలం నిష్క్రియం నిర్గుణం నిరంజనం విజ్ఞానం ఆనందం ఇత్యాది వాక్యాలు వారు ప్రదర్శనం చేసి సత్యమైనది జ్ఞానరూపమైంది అనంతమైనటువంటి బ్రహ్మతత్వం ఒకటే ఉన్నది, దానికి ఏ అంశములు లేవు, దానికి ఏ క్రియలు లేవు, అది గుణరహితమైంది, ఎట్టి దోషాలు అంటనిది, విజ్ఞాన రూపమైనది, ఆనందమైనది. దీనికంటే ఇటువంటి బ్రహ్మం కంటే మరొక వస్తువు ఏది కూడా లేదు అని వారు స్పష్టంగా తమ యొక్క అభిప్రాయాన్ని వారు ఆవిష్కరించారు. ఈ అవాంతర పూర్వపక్షం మూలంగా 73, 74 పేజీల్లో. అటు తర్వాత భగవద్ రామానుజులు ఈ అవాంతర పూర్వపక్షాన్ని ఖండనం చేస్తూ, ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి అని కదా మీరు అంటున్నారు, ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి అంటే ఒకటి సత్యమైనట్లు దానివల్ల తయారైన అన్నీ కూడా సత్యము అయినప్పుడు మాత్రమే ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయనే మాటకు అర్థం ఉంటుంది తప్ప, ఒకటి సత్యమై జగత్తంతా అసత్యమైపోతే సత్యమైన దాన్ని తెలుసుకుంటే అసత్యం ఎలా తెలుస్తుంది? సత్యాసత్యములు రెండు కట్టకట్టి ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయనే మాట వాస్తవం కాదండి. అందువల్ల ఒక సత్యాన్ని ఒక మిథ్యాభూతమైనటువంటి దాన్ని కలిపి ఏక విజ్ఞానైన సర్వవిజ్ఞానం అనేటువంటి ప్రతిజ్ఞ కుదర్చడం సాధ్యం కాదు. ఏకం అన్నట్టుగా సర్వం కూడా సత్యం కావాలి. ఏక విజ్ఞానైన సర్వవిజ్ఞానం, ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఏకైన విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భవతి, వాచారంభణం వికారో నామధేయం మృతికేచ్చేవ సత్యం అని కదా అక్కడ ఉన్న వాక్యము. ఒకటి అయిన సత్యము తెలిస్తే సత్యమే అయినటువంటి దానివల్ల తయారైనటువంటిది కేవలం వ్యవహారము ఆటువంటి వికారము నామధేయములు వేరు తప్ప మిగిలిందంతా మృతిగా మట్టియే తప్ప అంతకంటే ఏం లేదు. మట్టి మట్టిగా ఉన్నప్పుడు ఎలా ఉందో కొండగా ఉన్నప్పుడు కూడా మట్టే. దానికి వ్యవహారం వచ్చింది, దానికి ఏదో పేరు వచ్చింది, ఒక ప్రయోజనం వేరుగా వచ్చింది. అంత మాత్రం చేత అది మట్టి కాకుండా పోదు. కనుక ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయనేది మట్టి తెలిసినప్పుడు మట్టితో తయారైనటువంటి వికారమైనటువంటి ఘటము మొదలైన వస్తువులన్నీ కూడా మట్టిగానే తెలుస్తాయి. మట్టి అన్నప్పుడు ఇది సత్యము అది సత్యము అన్నప్పుడే తెలుస్తాయి అంతే తప్ప ఒకటి సత్యము మరొకటి అసత్యము అనటం సరైనది కాదయా. అలా అన్నప్పుడు ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి అనేటువంటి మాట సరైనది కాదు. ఎందుకంటే సత్యమైన తెలిస్తే అసత్యం తెలుస్తుంది అనే మాట కుదరదు. లోకాల్లో అనుభవం విరుద్ధం. సత్యమైనటువంటి రజ్జువుని గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, తెలిస్తే రాళ్ళు తెలుస్తాయి తప్ప పాములు ఎందుకు తెలుస్తాయి? పాములు తెలియదు కదా. ఎందుకంటే అసలు వాస్తవానికి పాములు కూడా లోకంలో సత్యమే. సత్యమైనటువంటి ఒక వస్తువు తెలిస్తే మరొక సత్యమైంది తెలుస్తూ తప్ప అసత్యమైంది అక్కడ లేనటువంటిది అది తెలుస్తుంది అనేటువంటి మాట సరైనది కానే కాదు. ఎందువల్లంటే ఏది తెలుస్తుంటే అదే దాని లాంటి వికారం కల వస్తువే అదే వస్తువు అయినప్పుడు తెలుస్తుంది తప్ప మరొకటి ఏదో అయిపోయి అది అసత్యమైనప్పుడు తెలియటానికి అవకాశము లేనే లేదు అని ప్రారంభించి అసలు మీకు సద్విద్యా ప్రకరణాన్ని మేము వివరిస్తాము ఉండండి. ఒక్కసారి మనకు వివాదం అక్కడుండే వాక్యాలను గురించి కదా. అందులో సద్విద్యా ప్రకరణం ఏమిటో మేము వివరిస్తామని 79వ పేజీలో సద్విద్యా ప్రకరణం అంటే మేము వ్యాఖ్యానం రాసిన పుస్తకంలో అనమాట 79వ పేజీలో సద్విద్యా ప్రకరణాన్ని చెబుతున్నారు. వాళ్ళ అబ్బాయి 24 ఏళ్ళు ఆ గురుకులంలో చదువుకుని వచ్చాడు. అబ్బాయిని ఉద్దేశించి శ్వేతకీర్తనం ఉద్దేశించి తండ్రి అంటున్నాడు, సర్వప్రశాసకుడైన పరమాత్మను గురించి ప్రశ్నించావా అని అంటూ ఉత్తమాదేశ ఆదేశం అపరాక్ష. ఆదేశం అంటే సర్వప్రశాసకుడైన పరమాత్మ. ఎందుకంటే ప్రశాసితారం సర్వేషాం అని ప్రశాసకుడైన వాడు పరమాత్మ అని స్పష్టంగా మనకు మనువు మొదలైన వారంతా చెబుతున్నారు. ఏతస్యవాక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రవసం విసురుష్ట. ఈ ప్రశాసకుడైన పరమాత్మ యొక్క ప్రశాసనలో నిలబడి సూర్యచంద్రులు ఈ నిలబడి ఉన్నారయ్యా అంటూ ప్రశాసక శబ్దానికి పర్యాయంగా ఆదేశాన్ని శబ్దాన్ని ప్రయోగించి అటువంటి ఆదేశ రూపమైన ఆ ప్రశాసకుడి గురించి విన్నావా? ఆయన గురించి తెలుసుకున్నావు అనుకో, ఆయన వల్లే తయారైంది జగత్తు కనుక ఇదంతా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఏన శృతేన మతేన విజ్ఞాతేన అశ్రుతం మతం అవిజ్ఞాతం శృతం మతం విజ్ఞాతం భవతి. ఆ ప్రశాసకుడైనటువంటి పరమాత్మను గురించి వింటే ఈ జగత్తుని గురించి విన్నట్టే, ఆయన వల్లే తయారవుతుంది కనుక ఆయన గురించి మననం చేస్తే జగత్తు గురించి మననం చేసినట్టే అవుతుంది. ఆయన గురించి తెలుసుకుంటే ఈ జగత్తంతా కూడా తెలిసినట్టే అవుతుంది అని చెబుతూ అటువంటి పరబ్రహ్మాన్ని గురించి ఏది తెలుసుకుంటే మిగిలినవన్నీ తెలియకపోతే వాటి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అక్కర్లేకుండానే అన్నీ తెలుస్తాయో దాని గురించి నువ్వు అడిగావా? అటువంటి బ్రహ్మ పదార్థాన్ని గురించి అడిగావా అని అన్న దాని యొక్క అర్థం అదయ్యా అని ప్రారంభించి దాన్ని మరికొంత వివరించడం కోసం 84వ పేజీలోకి వెళ్ళారు. వెళితే ఇక్కడ ఏం చెప్పారు? 84వ పేజీలో అయ్యా ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తున్నాయంటున్నావు, ఇది లోక విరుద్ధం కదా, లోకంలో అలా లేదే. ఏదైనా కుర్చీ గురించి తెలుసుకుంటే కుర్చీ తెలుస్తుంది తప్ప బల్ల తెలియదు కదా. అలాగే బల్ల గురించి తెలుసుకుంటే గోడ తెలియదు కదా, గోడ గురించి తెలుసుకున్నట్టయితే ఇంకో వస్తువు తెలియదు కదా. అందువల్ల ఏ వస్తువు గురించి తెలుసుకుంటే అదే తెలుస్తుంది తప్ప మరొక వస్తువు ఎలా తెలుస్తుంది? ఏక విజ్ఞానం సర్వవిజ్ఞానం అనే మాట ఏమిటి అసలు? ఆ మాటకే అర్థం లేదు. కథను ఎలా ఇది అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన దానికి చక్కగా సమాధానం చెప్పడం కోసం ఏం లేదు నాయన, పరమాత్మ ఒక్కడే, ఆయన జ్ఞానానందావలైకత్వ స్వరూపం ఉన్నటువంటి వాడు, జ్ఞానము ఆనందము అమరత్వము స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఇంత అని చెప్పడానికి కొలవటానికి వీలు లేనటువంటి మహాత్మ్యం కలవాడు. సత్య సంకల్పముతో పాటు అనవధికములైన అసంఖ్యాక కళ్యాణ గుణగణములు కలవాడు. ఆయన స్వయంగా ఎట్టి వికారములు లేనివాడు. అటువంటి పరబ్రహ్మ నామరూపాలకు ఎంత మాత్రము అర్హము కాని సూక్ష్మ చేతనాచేతనములను శరీరముగా కలిగి ఉన్నాడు, ఆయన్ని కారణము అని అంటారట. ఇది గుర్తుపెట్టుకోండి. పరబ్రహ్మానికి రెండు దశలు ఉన్నాయి. ఒకటి కారణతా దశ, రెండు కార్యతా దశ. కారణతా దశలో సూక్ష్మములైన చేతనాచేతనములు నామరూప విభాగాలకు ఎంత మాత్రము యోగ్యత లేని ఈ చేతనాలు అంటే చేతనం అంటే జీవులు, అచేతనం అంటే ప్రకృతి, వీటిని సమష్టిగా చేసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. అందువల్ల చేతనాచేతన సమష్టిని, నామరూప విభాగములు ఎంత మాత్రము లేని చేతనాచేతన సమష్టిని తనకు శరీరంగా కలిగి ఉంటాడు. ఆ కలిగి ఉండేటువంటి సూక్ష్మ దశ ఏదైతే ఉందో అదే కారణతా దశ. ఏ విధంగా కుండా మొదలైనటువంటి పేర్లు ఎంత మాత్రము లేనటువంటి మూలద్రవ్యము మట్టి కారణతా దశ అంటాము. పేర్లన్నీ వచ్చిన తర్వాత అది కార్యతా దశ అంటాము. అందువల్ల ఏ పేర్లు లేని మూలద్రవ్యాన్ని తన దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి పరమాత్మ, చేతనాచేతనాన్ని తన దగ్గర పెట్టుకున్నటువంటి పరమాత్మ ఆయన కారణమయ్యా. ఆయన తాను లీలగా సంకల్పం చేసి బహుశ్యాం ప్రజాయ్య, నేనే అనేక రకాలుగా అవుతానని సంకల్పించి తనలోంచి కొంత భాగాన్ని తీసి ఈ సమస్తమైన జగత్తు చేశాడు. చేసేటప్పుడు కల ఈ చేతనాచేతనములు సూక్ష్మంగా ఉన్నవి అవి ఏమైపోయాయంటే అవి విషద విధముగా విడివిడిగా అనేక పదార్థాలుగా, దేవతలుగా, మనులుగా, పశుపక్షాదులుగా మనం ఈనాడు చూస్తున్నటువంటి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుగా ఆయనే, ఆ పరమాత్మయే ఇలా ఏర్పడ్డాడు. అందువల్ల ఆ కారణంగా ఉన్నటువంటి వాడు సూక్ష్మ చేతనాచేతనాలతో కూడిన వాడు పరమాత్మే. ఇప్పుడు కార్యముగా స్థూలమైన చేతనాచేతనములు శరీరంగా పరమాత్మ కూడా ఈయన పరమాత్మయే. అది కారణతా దశ, ఇది కార్యతా దశ. అది తెలిస్తే ఇది తెలుస్తుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క ఒక దశ కనుక తెలుసుకుంటే దానికే ఉన్న మరొక దశ తెలియటంలో అభ్యంతరం ఏం లేదు. చిన్నప్పుడు వీడు పేరు రాముడు అని పేరు కలిగిన వాడు చిన్న పొరవాడు వీడు అని తెలిసినప్పుడు తరువాత వాడే పెద్దవాడైతే వాడే వీడు అని ప్రత్యభిజ్ఞానం గుర్తించడంలో పెద్ద అభ్యంతరమేమీ లేదు అన్నమాట. అలాగే కారణమైనటువంటి పరబ్రహ్మమే కార్యముగా ఏర్పడింది కనుక కారణము కార్యము రెండు ఒకటేనయ్యా, ఆ విషయాన్ని స్పష్టంగా నీవు గుర్తించు అని చెబుతూ ఆ పరమాత్మ, కారణమైన పరమాత్మ ఈ కార్యమైన జగత్తును తయారు చేశాడు. ఎలాగంటే ఏమండి, ఒకే ద్రవ్యం అనేకములుగా అవుతుందా? ఒకటిగా ఉన్నది అంటే ఒకే మట్టి ముద్ద, కుండ, చట్టి మొదలైనటువంటి అనేక వస్తువులుగా అవలేదా? అయినట్టే పరమాత్మ తాను ఒక్కడే సూక్ష్మ చేతనాచేతనాలతో కూడినవాడై అనేకముగా బహుశ్యాం ప్రజాయ్య, అనేకములుగా నేనే అవుతాను, అందుకొరకు పుడతాను అని ఇన్ని రకాలుగా అయ్యాడయ్యా. అందువల్ల అది ఇది వేరే ఏం కాదు. ఆ దాని గురించి తెలుసుకుంటే ఇది తెలిసినట్టే. దీని యొక్క అభిప్రాయమే ఏక విజ్ఞానే సర్వ విజ్ఞానం, అంతకంటే ఏం లేదయ్యా అని అంటూ 85వ పేజీలో మృదృష్టాంతాన్ని సమన్వయించడం వారు చూపించారు రామానుజులు వారు. అక్కడేమన్నారంటే ఒకటే మట్టి ముద్ద తనలోంచి, ఏకదేశంలోంచి తనలో ఉండే ఒక భాగాన్ని తీసి దానిలోంచి అనేక రకములైనటువంటి పదార్థములను, ఘట శరావాదులు అంటారు వాటి సంస్కృతంలో, అంటే కుండ, బాణ, ముంత, పిడత, చట్టి అని తెలుగులో చెప్పుకునే అనేకానేక వస్తువులు, మట్టితో తయారే వస్తువులు, ఈ వస్తువులన్నీ కూడా అనేక రూపములుగా తయారు చేస్తే ఈ తయారైన వస్తువులన్నీ మూలద్రవ్యమైన మట్టే తప్ప మట్టి కంటే వేరే ఏమీ కాదు కనుక మూలమైన మట్టి గురించి మనం తెలుసుకుంటే దాని యొక్క స్వరూప స్వభావాలు తెలిస్తే ఈ కుండా మొదలైనవి మట్టే కనుక ఇవి కూడా తెలిసినట్టే అవుతుందయ్యా, ఇందులో పెద్ద విశేషం ఏం లేదు అని మనకు 85వ పేజీలో ఒక చిన్న పేరాలో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అటు తర్వాత మళ్ళీ 90వ పేజీలోకి వెళ్ళేటప్పటికల్లా సదేవ సౌమ్య ఈ సమగ్ర ఆసీత్, ఈ సమస్తమైనటువంటి జగత్తు పరమాత్మయే, ఈ జగత్తు పరమాత్మ కంటే వేరు కాదు. పరమాత్మ సత్యమని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు పరమాత్మ కంటే వేరు కానీ ఈ జగత్తు అసత్యమని నువ్వు ఎలా నిర్ణయిస్తున్నావయ్యా? ఎందువలంటే ఒకే పరమాత్మ కదా. కారణంగా ఉన్న పరమాత్మే కార్యముగా జగత్తుగా మారినప్పుడు కారణంగా ఉన్నప్పుడు సత్యమైనాడు, కార్యమైనప్పుడు అసత్యమైనాడా? ఇది ఎలాగూ కుదురుతుంది? ఇది సరైనటువంటిది కాదు. పైగా నువ్వు చెప్పిన మాటకు కూడా అర్థం అది కాదు. ఎందువలంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం అని కదా ఉన్నది వాక్యం. ఇదం అగ్రే సదేవ ఆసీత్, ఇదం ఈ కనిపించే స్థూలమైన జగత్తంతా కూడా సృష్టి దశలో స్థూలంగా కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా ఇది ఇలా ఏర్పడటానికి ముందు కాలంలో అగ్రే అంటే ప్రళయ దశ అన్నమాట. అంటే మొట్టమొదటగా ప్రళయం ఉంటుంది. ప్రళయంలో ఏ పదార్థాలకు ఇది ఇది కొండ అని, ఇది బండ అని, వీరు మనుష్యులని, వీరు పశువులు పక్షులు అనేటువంటి తేడా ఏమీ ఉండదు. ఈ చేతనాచేతనాలన్నీ ముద్దగట్టుకుపోయినట్టుగా సూక్ష్మ దశకు విడిపోయి పరమాత్మ శరీరంగా మరి ఉంటాయి. అది ప్రళయం అంటారు. ప్రళయం సృష్టి అంటే ఏమిటి? ఆ మూలమైనటువంటి ఆ పదార్థమే తాను అనేక నామరూపములు కలిగి పైకి కనిపించడం ఏదైతే ఉందో, స్పష్టంగా వ్యక్తమైన దశ ఏదైతే ఉందో దాన్ని కార్యదశ అంటారు అనమాట. అందువల్ల ఇదం, ఈ కార్యంగా కనిపిస్తున్నటువంటి జగత్తంతా అగ్రే సదేవ ఆసీత్. ఈ సృష్టి ఏర్పడటానికి ముందు కాలంలో ప్రళయ దశలో పరమాత్మ ఈ సమస్తము కూడా జలంతో నిండిపోయి ఉంటే ఆయన మర్యాద మీద వటపత్రశాయిగా ఛేదించి ఉంటాడు. ఆ దశలో ఈ జగత్తునంతటినీ సూక్ష్మంగా తాను శరీరంగా అమర్చుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. ఇదే బొద్దలో పెట్టుకుంటాడు అని మనకు పురాణాలు చెబుతాయన్నమాట. ఈ జగత్తును సూక్ష్మమైనటువంటి దశలో ఈ చేతనాచేతనాలన్నింటినీ కూడా తన బొద్దలో పెట్టుకుంటాడండి, జగత్తులన్నింటినీ కూడాను అంటాడు. అందుకే ఆయన మాఘుడు కూడా నారదుడు పరమాత్మను చూచేట ఎప్పుడు ప్రళయంలో చూచేట. నారదుడు కాదు, మార్కండేయుడు చూచేట. ఆశ్చర్యపోయాడు. ఆయన వటపత్రం మీద పడుకుని ఉన్నాడు. వటమిత్రుడు ఏమి కుర్రవాడుగా పడుకున్నాడు ఏమిటి అని ఆయన లోపల ప్రవేశించేట. ప్రవేశిస్తే మొత్తం జగత్తులన్నీ కనిపించేట. అంటే సమస్త జగత్తులను ఒక చిన్న పిల్లవాడుగా తన లోపల లయింపజేసుకుని ఆయన ఉన్నాడు. ఎవ్వని లోపల నుండి లీనమై అంటాడు ఆయన గజేంద్ర మోక్షంలో. ఎవని లోపల ప్రళయ దిశలో లీనమై ఈ జగత్తులన్నీ ఉంటాయో, సూక్ష్మంగా ఉంటాయో. మరి ఆ తర్వాత ఏమిటవుతుంది? ఆయన సంకల్పిస్తాడు. సంకల్పించేటప్పటికల్లా ఆ వటపత్రశాయిత్వం అనేది ఉండదు. ఆయన శేషశీయ మీద అధివసించి ఉండి ఆయన నెమ్మదిగా సంకల్పం చేసి బహుశ్యాం ప్రజాయేయాన్ని తానే తన లోపల ఉండేటువంటి దాన్ని స్థూలముగా ఈ జగత్తుగా తయారు చేస్తాడు. అందువల్ల కారణంగా ఉన్న సద్రూపమైన బ్రహ్మము సత్యమైనట్టు ఆయన వల్ల తయారైనటువంటి స్థూలమైన జగత్తు కూడా సత్యమే. అందువల్ల ఇదం, ఈ ఎదురుకుండా కనిపించేటువంటి మనకు కనిపిస్తున్న అనేక రకములైన వైచిత్యాలతో కూడినటువంటి జగత్తంతా కూడా అగ్రే సజైవ ఆసీత్. ఇది సృష్టి దశ. ఈ సృష్టి దశకు పూర్వం ఒక ప్రళయ దశ ఉన్నది. ఆ ప్రళయ దశలో సజైవ ఆసీత్, సద్రూపమైన బ్రహ్మంగానే ఉన్నది. అందులో ఈ జగత్తంతా సద్రూప బ్రహ్మమే అయినప్పుడు అది ఇది వేరేలా అవుతాయి కావు కదా. అందుకని ఏకమేవా అన్నాం అన్నమాట. ఏకమేవా, ఈ జగత్తంతా కూడా ఇదం అగ్రే సదేవ అసీత్ ఏకమేవా. ఈ కనిపించే జగత్తంతా కూడా అతి వైచిత్యము కలిగినటువంటి జగత్తు, అనేక పదార్థాలతో కూడిన జగత్తు ఇలా ఏర్పడటానికి ముందు ప్రళయ దిశలో అది సదేవా, సద్రూపమైన బ్రహ్మాన్నే అంటిపెట్టుకుని ఉంది తప్ప మరొకటేమీ కాదు. అందువల్ల ఏకమేవా, అది ఇది ఒకటేనయ్యా. దీనికి వేరేమైనా కారణం ఏముందా? అద్వితీయం, రెండోది ఏం లేదు, మరో కారణం లేదు. ఆ పరమాత్మే తాను సంకల్పించి జగత్తుగా అయినాడు తప్ప పరమాత్మ కంటే వేరైనటువంటి వేరేగా దీన్ని తయారు చేసిన వాడు ఎవడు కూడా లేడయ్యా. అందువల్ల ఏకమేవా అద్వితీయం అంటే కారణమైన బ్రహ్మము, ఆయనలోంచి ఏర్పడినటువంటి జగత్తు, ఈ జగత్తే ఆ లయ దశలో అలా ఇప్పుడు స్థూలంగా కనిపిస్తున్నది, అప్పుడు సూక్ష్మంగా పరమాత్మ దగ్గర ఉంది గనక అది ఇది కూడా ఒకటే ఏకమేవా అద్వితీయం. ఆ దశలో పరమాత్మ కంటే వేరే కారణమైనటువంటి వస్తువు ఏది కూడా లేదయ్యా అని స్పష్టంగా చెప్పి, ఇటువంటి కారణభూతమైనటువంటి సకల ప్రశాసకమైన సూక్ష్మంగా చేతనాచేతనం తనకు శరీరంగా కలిగి ఉన్న ఆ ప్రశాసకమైన పరమాత్మతత్వాన్ని, అంటే ఏ పరమాత్మతత్వము తాను సంకల్పించి ఈ జగత్తుగా మారినదో అటువంటి ఆ కారణమైన తత్వాన్ని గురించి నీవు ప్రశ్నించినావా అని కొడుకుని అడిగాట. ఇది దీన్ని చెప్పి దీనంతటిని వివరించి ఇక్కడ సత్ సజైవ సౌమ్యేదమగ్రాసి అన్నప్పుడు సత్ అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఇదం అనే శబ్దానికి అర్థం ఏమిటి? అగ్రే అనే శబ్దానికి అర్థం ఏమిటి? సత్ ఏవా, ఏవా అంటే అర్థం ఏమిటి? ఇదం, ఈ కనిపించే జగత్, అగ్రే ఇప్పుడు ఈ సృష్టి, దీని పూర్వం ముందు ఉండేటువంటి ప్రళయ దిశ, ఆ దశలో అగ్రే సజైవ ఆసీత్ సద్రూపంగానే ఉన్నది. ఈ జగత్తంతా బ్రహ్మంగానే ఉన్నది. బ్రహ్మంగానే ఉన్నది అనటం చేతి ఏమిటవుతుంది? బ్రహ్మంగానే కనుక బ్రహ్మంగా ఆయనతో చేరి ఉన్న ఈ జగత్తు కూడా సత్యమే సుమా. సత్యమై సూక్ష్మంగా ఉన్న జగత్తే మళ్ళీ స్థూలముగా విస్తారంగా ఏర్పడి ఇది సత్యమే. అందువల్ల ఇందులో అసత్యం అనేటువంటి వస్తువు యొక్క ప్రసక్తి లేనేలేదయ్యా అని చెప్పి, మొట్టమొదటిగా పరమాత్మ ఏం చేశాడంటే ఆ సత్యాన్ని చెప్పబడేటువంటి పరమాత్మ తాను సంకల్పించి ఈ సృష్టి అంతా చేశాడు కదా. ఈ సృష్టి అంతా చేయడానికి ముందు ఏం చేశాడంటే మొట్టమొదటే కొండలు, నదులు ఇవన్నీ తయారు చేయలేదు, సముద్రాలు ఇవన్నీ తయారు చేయలే. వీటన్నిటికీ మౌలికమైనటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి, వాటిని పంచభూతములు అంటాం. ఆ పంచభూతములలో ఒక భూతము ఈ పదార్థములకు అన్నింటికీ ఆధారం, అది అవకాశాన్ని ఇస్తుంది, దానికి ఆకాశము అని పేరు. ఈ పదార్థాలు కలిసి ఒకదానితో ఒకటి కలిసి ఏక వస్తువుగా స్వరూపాన్ని దిద్దుకోవడానికి వాయువు అనేటువంటి ఒక తత్వం ఉంది, అది ఉపకరిస్తుంది. ఈ వాయువు యొక్క ప్రేరణ చేత ఆకాశంలో మూడు తత్వములు అంటే పృథివీ, జలము, తేజస్సు అనేటువంటి మూడు తత్వాలు కలిసి ఈ సమస్త పదార్థాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. అందువల్ల మన శరీరంలో మూడు చాలా ప్రధానమైనటువంటి తత్వాలు ఉన్నాయి. మన ఈ శరీరం అనేది ప్రపంచానికి ఒక రెప్లికాగా మనం తీసుకుంటే ఈ ప్రపంచంలో కూడా మనం కలిపి చూస్తున్నటువంటి స్థూల ప్రపంచం అంతా కూడా పృథివీతోటి, జలముతోటి, తేజస్సుతోటి మూడు పదార్థములతో కూడి ఉన్నాయి. అంతేకాదు ఇవన్నీ కూడా ఏ ఆకాశంలో ఉన్నాయో ఆకాశం అనేది నాలుగవ తత్వము. ఈ పదార్థములన్నీ ఒకదానితో కలిసి మిశ్రయాన్ని పొందడానికి ఉపయోగించేటువంటిది వాయువు కనుక ఈ మూడితో పాటు వాయువు కూడా ఉంటుంది. అందువల్ల మన శరీరం ఈ ప్రపంచంగా మనం భావనం చేస్తే ఇందులో పృథివీ ఉంది, జలం ఉంది, తేజస్సు ఉన్నది, వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది. ఈ విషయాన్ని పరమాత్మ తాను మొట్టమొదటగా తేజస్సు, జలము, పృథివీ అనే మూడు తత్వాలు సృజించి అన్నట్టయిన అంతాహమిమా ఇస్రో దేవతా అనేన జీవేన ఆత్మన అనుప్రవేశ్య నామరూపే వ్యాకరవాణి. ఇక్కడ ఈ సంకల్పం కూడా మనకు సద్విద్యలో చెప్పబడినటువంటి మాట. అంటే చాందోగ్యోపనిషత్తులో ఆ వరుసగా ఉన్న వాక్యాల్లో ఈ వాక్యం కూడా ఉన్నది. ఆ వాక్యం ఏం చెప్తోంది? అంతా పరమాత్మ అనుకున్నాడు, మొట్టమొదటిగా తేజస్సు, జలము, పృథువును తయారు చేసి తర్వాత అవకాశాన్ని కలిగించి వాయువును కూడా సృజించి ఏం చేయాలి నేను? ఇమా శిశ్రో దేవత, ఈ మూడు ప్రకాశశీలములైన అన్నము, జలము, తేజస్సు అనేటువంటి మూడింటిని కూడా కలిపి వాటిని ఒకటే వస్తువుగా చేస్తాను. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య, నా దగ్గరే ఉండేటువంటి చేతన తత్వం అనేటువంటి జీవతత్వం ఏదైతే ఉందో ఈ సముదాయ రూపంగా నా దగ్గర ఉంది. కొన్ని కోట్ల జీవరాశి నా దగ్గర ఏకాకారంగా ముద్దగా ఉంది కనుక దీన్ని కూడా నా నుంచి వెలుపలికి తీసి దీన్ని ఈ మూడింటితో కలిపి, అంటే 3 కాదు 5 గుర్తు పెట్టుకోవాలి. అవకాశాన్ని ఇచ్చే ఆకాశము, వీటిని కలపడానికి ఉపయోగించేటువంటి వాయువు, ఈ రెండుతో కలిపితే మొత్తం 5 ఉన్నాయన్నమాట. తాను స్థూలంగా తయారు చేసినటువంటివి 3, ఈ 3 ఆ 2 మొత్తం 5. ఈ 5ంటితోటి ఒక్కొక్క వస్తువు తయారు చేసి అందులో జీవుని ప్రవేశపెట్టి తాను ప్రవేశించాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, ఈ జీవుని ద్వారా, ఈ జీవాత్మ ద్వారా నేను లోపల ప్రవేశించి ప్రతి వస్తువుకి ఒక పేరు, ఊరు వచ్చేటట్టుగా చేస్తాను అనుకున్నాడు. అందువల్ల పరమాత్మ సూక్ష్మంగా ఉన్న చేతనాలను కలిపి స్థూలముగా తయారు చేసి తాను లోపల ప్రవేశించి అప్పుడు ఒక్కొక్కదానికి ఇది కొండ, ఇది బండ, వీడు మనిషి, వీడు దేవత, ఇది కాష్టము, ఇది లోష్టము, ఇది సముద్రము, ఇదిగో ఈ పశువు, ఇది పక్షి అని అనేకానేకములైన విచరితములైన వస్తువులు, విడివిడిగా వస్తువులు తయారు చేసి వాడికి పేర్లు పెట్టి వాటిని నిలబెట్టాడు అన్నమాట. అందువల్ల తనలో ఏకదేశముగా ఉన్న పదార్థమునే తాను వెలుపలికి తీశాడు, తానే ఇలా అయ్యినాడు, తానే సంకల్పించాడు, తానే జగత్తుగా పరిణామాన్ని తాను పొందినాడు కనుక పరమాత్మ. అందువల్ల ఆయన మూలంగా ఉండి కారణంగా ఉన్న దశలో ఆయన సత్యమైనట్టుగా ఆయనే సంకల్పించి జగత్తుగా తనలోనే ఉన్న పదార్థములను ఈ విధంగా సూక్ష్మంగా ఉన్న వాటిని స్థూలంగా చేసేట ఈ జగత్తంతా కూడా సత్యమే, ఇందులో అసత్యం అనటానికి ఏ మాత్రము అవకాశము లేనేలేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నమాట. దీన్ని మళ్ళీ కొంచెం వివరించడం కోసమే ఆ 90వ పేజీలో అత్ర ఇదమిది జగన్నిర్దిష్టం అనే చూర్ణిక, అది మనం చెప్పుకున్నాం చిట్ట చివరి వరకు కూడాను, దానినే ఇప్పుడు నేను చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మీకు ఒక్కసారి సద్విద్యలో సద్విద్య అని చెప్పబడేటువంటి ఆ ప్రకరణలో ఉండేటువంటి వాక్యక్రమం నేను చెబుతాను. ఆ వాక్యక్రమం చూసుకోండి, 92, 93 పేజీలో ఉన్నాయి. ఒక్కసారి 92, 93 పేజీలు తీయండి. నేను వ్యాఖ్యానాన్ని చూస్తున్నాను. మీ అందరి దగ్గర వ్యాఖ్యానం ఉందనే భావంతో నేను ఆ పంక్తులు చూసి చదువుతున్నాను. మీ దగ్గర ఉంటే మీరు చదువుకోండి, లేదు మీరు తప్పకుండా సంపాదించండి. ఎవరెవరి దగ్గర ఈ వ్యాఖ్యాన గ్రంథం లేదో లేని వాళ్ళందరూ కూడా దాన్ని చక్కగా మీరు దాన్ని మీరు ఇందులోంచి ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని వెలుపలికి తీసి పెట్టుకోండి. ఎందుకంటే దాని వివరణ మీకు ఉన్నది. ఈ వివరణ ఒకసారి మీకు మార్గం చూపిస్తే మీరు మీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆ వివరణాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ చెప్పబోయేది మీ దగ్గర మన దగ్గర మనకి మీ నా దగ్గర అయితే చాందోగ్య ఉపనిషత్తు పుస్తకం ఉంది, సద్విద్య ఉంది, కానీ మరి మీ దగ్గర పుస్తకాలు లేవు కదా. లేనప్పుడు ఈ వాక్యాలన్నీ కన్సాలిడేట్ చేసి ఒక చోట ఏకవాక్యంగా దీనికి అర్థం చెప్పుకోవడం ఎలా కుదురుతుంది? అందుకని ఈ పేజీలో నేను రాశాను, చూడండి. ఇందులో పాయింట్స్ రాశాను. చాందోగ్యంలో ఉండేటువంటి షష్టాధ్యాయంలో 16 ఖండాలు ఉన్నాయి. ఈ 16 ఖండాల్లో సద్విద్యాత్మకమైనటువంటి ఒక ప్రకరణం చాలా ప్రధానమైంది. అందులో అనేకాములైనటువంటి శృతి వాక్యములు, వేదవాక్యములు మనకి సృష్టి ప్రక్రియ గురించి దీని యొక్క వాస్తవతను మనకు తెలియజేస్తూ మనకు ఆ వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలన్నింటికీ ఆరంభం ఏమిటంటే తండ్రి కొడుకుతో మాట్లాడినటువంటి మాటలు. ఒరే పూర్ణంగా కనిపిస్తున్నావు, తద్దోసి ఉతమాదేశమ పరాక్ష, కనిపిస్తున్నావురా, మీ గురువు గారిని ఆ ఆదేశాన్ని గురించి నువ్వు అడిగావా అంటే సకల ప్రశాసకుడైన పరమాత్మ గురించి నీవు అడిగినావా అని మొట్టమొదట తండ్రి కొడుకుకు వేసిన ప్రశ్న మొదటిదిగా మనకు చెప్పబడింది. ఉతమాదేశమ పరాక్ష, ఉతమ ఆదేశం సకల ప్రశాసకుడైన పరమాత్మ గురించి, ఉత అప్రాక్ష్య. సద్విద్యా ప్రకరణలో ఉండేటువంటి ప్రధానములైనటువంటి వాక్యాలు. ఈ వాక్యాలు మనం ఒకదాంతో ఒకటి సమన్వయించుకుంటే ఏమిటి దీనిలో ఉండేటువంటిది అంటే సమస్తమైన జగత్తుకి సత్ అని చెప్పబడేటువంటి పరమాత్మ. సత్ అంటే ఎప్పుడూ ఉండేవాడు అని అర్థం. అస్థితి సత్, ఎట్టి వికారము లేకుండా ఉండేవాడు పరమాత్మ అని అర్థం అనమాట. ఇక్కడ ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క పేరుతోటి పరమాత్మను వ్యవహరించడం ఉంటుంది. మనకు ముండకోపనిషత్తులో అక్షర అనే పదం చేసి చెబుతారు. బృహదార్ణికోపనిషత్తులో ఆత్మ అనే పదాన్ని ప్రయోగించి పరమాత్మను చెబుతారు. అలాగే ఒక్కొక్క చోట పరమాత్మ అనే పదం వాడతారు. ఒకచోట బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అని బ్రహ్మ అనే పదాన్ని ప్రయోగించడం ఉంటుంది. అలాగే మనకి సద్విద్యా ప్రకరణంలో చాందోగ్యోపనిషత్తులో చాలా పెద్ద ఉపనిషత్తు, సామవేదానికి చెందిన ఉపనిషత్తు. ఈ సద్విద్యా ప్రకరణంలో దాదాపు 15 ఖండాలు ఒక 6వ ప్రకరణలో 6వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ అధ్యాయాన్ని అంతటినీ కూడా ఈ సమస్త సృష్టి ఎలా ఏర్పడింది, ఆ పరమాత్మ ఈ సమస్త జగత్తుగా తాను ఎలా ఏర్పడినాడు, కారణము కార్యము ఆయనే గనక కారణాన్ని తెలుసుకుంటే కార్యం తెలిసినట్టే అవుతుంది. అందులో కారణంతు చేయ, కారణతత్వాన్ని మనం ఎప్పుడు పర్యాలోచన చేయాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని గురించి తెలుసుకోవడం, ప్రతి వస్తువుని మననం చేయడం, ప్రతి వస్తువు గురించి దాన్ని వినటం అనేటువంటిది మనకు అసాధ్యమైన వస్తువు. ఎందుకంటే ఎన్నింటి గురించి ఇంకా మిగిలిపోతాయి, ఎన్నింటి గురించి మరణం చేసినా ఇంకా కొన్ని మిగిలిపోతాయి, ఎన్ని గురించి తెలుసుకున్నా ఇంకా తెలియవలసినవి ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడం కంటే తెలియగలవాడు ఏం చేయాలంటే వీటన్నిటికీ కారణమైన తత్వాన్ని తెలుసుకోవాలా, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయి, దాని గురించి విను, దాని గురించి తెలుసుకో, దాన్ని మననం చేయి. దాన్ని శ్రవణ మనన జ్ఞానములు అంటాం అన్నమాట. జ్ఞానము అంటాం అంటే శ్రవణం అంటే వింటాం, మననం అంటే దాన్ని యుక్తితోటి పర్యాలోచన చేయటం, తర్వాత దాన్ని బుద్ధిలో పెట్టుకుంటాం జ్ఞానం. ఆ జ్ఞానమే ధ్యానముగా పరిణమిస్తుంది అన్నమాట. ఈ ప్రక్రియలు కనుక పరమాత్మ జగత్కారణమైన తత్వాన్ని గురించి చేస్తే ఈ జగత్ గురించి చేయక్కర్లేదయా, ఈ జగత్తు పరమాత్మే కదా, పరమాత్మ యొక్క వికారమే కదా, పరమాత్మ వల్ల ఏర్పడిందే కదా మూలమై అని చెప్పడం కోసం అని ఈ మట్టిని, బంగారాన్ని, ఇనుప ముక్కుని వీటిని ఉదాహరణగా చెప్పి మట్టి నిజమైనప్పుడు కుండలు నిజమే, బంగారం నిజమైనప్పుడు బంగారంతో తయారైన వస్తువులు నిజమే, అలాగే ఇనుప ముక్క నిజమైనప్పుడు అది కరిగించి తయారు చేసిన వస్తువులన్నీ కూడా నిజమే. అలాగే సద్రూపమైన బ్రహ్మము ఆయన సత్యమైనప్పుడు ఆయన వల్ల తయారైన జగత్తు కూడా సత్యమేనయ్యా అని మనకు ఈ వాక్యమే తెలియజేస్తుంది. యథా ఏకేన ముత్పిండేన విజ్ఞాతేన సర్వం బ్రహ్మయం విజ్ఞాతం స్యాత్, వాచారంభణం వికారో నామధేయం మృతికేచ్చేవ సత్యం. ఒక మట్టి ముద్దను గురించి తెలుసుకుంటే అంతా మట్టితో తయారైనవి కనుక ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ముద్దగా ఉన్నప్పుడు దానికి మట్టి అని మాత్రం పేరు, కానీ అది ఇన్ని వస్తువులుగా తయారైనప్పుడు వాటికి వాగ్వ్యవహారం ఏర్పడింది, దానికి నామధేయం వచ్చింది, ఒక ప్రత్యేకమైన పేర్లు వచ్చాయి. ఇవంతా కూడా వైచిత్యము అనేకములుగా ఇది కనిపిస్తోంది. అందువల్ల ఏ వస్తువు అనేక రకములుగా ఏర్పడినది. అందువల్ల ఒక దూది ఉన్నది, దూది అనే వస్తువు ఉన్నది, దాన్ని దిండులుగా చేసుకుంటాం. హ్యాండ్స్ చేతి కింద తల కింద పెట్టుకునేటువంటి ఏదో చేతులు పెట్టుకోవడానికి, పాదాలు పెట్టుకోవడానికి రెస్టింగ్ ప్యాడ్స్గా పరుపుగా తయారు చేసుకుంటాం. ఉన్న ఒకటే వస్తువు, ఉన్న ఒక్క వస్తువు ఇన్ని అయితే ఆ వస్తువు ఒకటే నిజమంటే మిగతావన్నీ అబద్ధాలని అంటాము. ఆ ఒక వస్తువు ఎలా వినియోగపడుతుందో ఇన్ని వస్తువుని మనం వినియోగించుకుంటున్నాం. పేర్లు మారాయి తప్ప ఆకారం వికారములు వచ్చినంత మాత్రం చేత ఏ వస్తువు సత్యమైన వస్తువు అసత్యము కానే కాదు అని వివరించారు. ఈ కనిపిస్తున్నటువంటి జగత్తు పరమాత్మయే ఇది చెప్పాలి. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆతీత్ అని తర్వాత వాక్యం, ఏకమేవ అద్వితీయం, ఇది చాలా ప్రధానమైన వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకుని ఈ జగత్తంతా కూడా సద్రూపమైన బ్రహ్మమేనండి, ఆ బ్రహ్మం ఒకటే ఉన్నది, అద్వితీయం అనడం చేత బ్రహ్మం కంటే వేరైన జగత్తు లేదు అని అర్థం చెప్పారు. ఇలా చెప్పకూడదండి. ఇదం అగ్రే సజైవ ఆసీత్, ఇదంతా కూడా సూక్ష్మంగానే ఉంది. ఏకమేవా, ఏకమేవా అనటం చేత పరబ్రహ్మం దగ్గర ఉన్నప్పుడు సూక్ష్మంగా ఉన్నప్పుడు ఒకటే, అది ఈ స్థూలముగా నామరూప విభాగ యోగ్యతను కలిగి జగత్తుగా ఏర్పడినప్పుడు ఇది సద్రూపమైన బ్రహ్మమే. ఇదే దానితో కలిసిందన్నప్పుడు ఈ జగత్తు బ్రహ్మం కంటే వేరు కాదు అని చెప్పినప్పుడు బ్రహ్మం సత్యమైతే బ్రహ్మము కంటే వేరుగా కాకుండా ఆయనతో కలిసినటువంటి జగత్తు అసత్యం ఎలా అవుతుంది? అందరూ ఇది అసత్యం కానే కాదు అని చెప్పి తాను స్పష్టంగా తదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, ఏకమేవ అద్వితీయం, ఏకమేవ సద్రూపంగా ఉన్న బ్రహ్మము జగత్తు ఒకటే అద్వితీయం. పరబ్రహ్మం కంటే వేరైనటువంటి కారణం దీనికి ఏమీ లేదు. పరబ్రహ్మమే ఆయన ఉపాదాన కారణము, అంటే మూలద్రవ్యం ఆయనే, నిమిత్త కారణము తయారు చేసేవాడు కూడా ఆయనే అని చాలా స్పష్టంగా ఈ వాక్యం మనకు చెప్పింది. ఈ వాక్యం కూడా ఏం చెబుతుందంటే ఈ జగత్తంతా సద్రూపమైన బ్రహ్మమే అని అనటం చేత, బ్రహ్మంగానే ఉన్నది అనటం చేత ఇదంతా కూడా బ్రహ్మంలాగా సత్యమేనండి అన్న విషయాన్ని మళ్ళీ దృఢపరిచినట్టుగా అవుతుంది. మధ్యలో ఇంకొక వాక్యం వచ్చింది, అసద్వా ఇదమగ్ర ఆసీత్. ఒక ప్రశ్న వచ్చింది, ఏమండి ఈ జగత్తంతా కూడా పరమాత్మతో చేరి ఉందన్నారు కదా, మరి పరమాత్మతో చేరి ఉన్నప్పుడు మాకేం కనపడటం లేదే, ఆయనలో లయించి ఉంది అంటున్నారు, మరి ఏం ఎందువల్ల కనపడటం లేదు, ఈ పదార్థాలు బండలు ఇవేమీ కనపడటం లేదే అంటే నిజమేనయ్యా, అసద్వా ఇదమగ్ర ఆసీత్, ఇదంతా కూడా అతి సూక్ష్మంగా ఉన్నది, లేదేమో అన్నట్టుగా ఉన్నది. కానీ లేదేమో అంటే లేని దానిలోంచి శూన్యంలోంచి ఈ జగత్తు ఎలా వస్తుంది? అందరిది సరైంది కాదు, ఇది అసత్ అని అనకూడదు అని చెప్పి అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని అసత్కార్యవాదము అనే ఒక వాదాన్ని అక్కడ పూర్వపక్షంగా చూపించారు. అక్కడ ఉపనిషత్తే చూపించింది, ఈ జగత్తంతా కూడా లీనమైపోయిందండి, అందరూ ఏమీ లేదండి, లేకపోతే శూన్యంలోంచి అంతా వచ్చింది అనేది బౌద్ధుల యొక్క మాధ్యమిక వాదం అన్నమాట. ఈ బహుశా ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుని ఉపనిషత్తులో ఉండేటువంటి అసద్వాయుధమగ్ర ఆసీత్ అనేటువంటి వాక్యాన్ని అపార్థం చేసుకుని ఇదంతా కూడా అసత్తే కనీసంగా ఉన్నది, అందులోంచి ఇదంతా వచ్చింది అనే మాటకు శూన్యంలోంచి జగత్ వచ్చింది అనేటువంటి ఒక అపార్థాన్ని వాళ్ళు బౌద్ధులు కల్పించారనమాట. అందువల్ల ఇది సరైనది కాదయా, కథం అసత సజ్జాయేత, ఈ తర్వాత వాక్యాలు ఉన్నాయి, అక్కడ ఉపనిషత్తే ప్రశ్నించింది, అసత కథం సజ్జాయేత, లేనిటువంటి శూన్యమైన వస్తువులోంచి ఈ సమస్తమైన జగత్తు సద్రూపమైన జగత్తు ఎలా వస్తున్నాయా, ఎక్కడైనా శూన్యంలోంచి వస్తువులు వస్తాయా, అందువల్ల ఈ తప్పు. అందువల్ల కథం అసత సజ్జాయేత అని ప్రశ్నించి ఈ తప్ప అసద్వాయుధమగ్ర ఆసీత్ అనేటువంటి మాట అది సరైనటువంటిది కాదు. అసత్ అనడానికి అర్థం ఏంటంటే నామరూప విభాగ యోగ్యత లేకుండా సూక్ష్మంగా ఉన్నది, ఆ దశలో దాన్ని అసత్ అని అంటే అనవచ్చును. ఇది లేదు లేదు అని అంటే కంటికి కనిపించకుండా ఉన్న దశలో ఏదైనా వస్తువుని లేదని అనవచ్చును, గాలి మన కంటికి కనిపించదు, అందువల్ల లేదు అని అంటే అది కనిపించడం లేదు కనుక లేదంటే అనొచ్చు తప్ప అసలు వస్తుతత్వమే లేదంటే అని వీల్లేదు, అది లీనమై ఉన్నది అన్నమాట. అలాగే ఈ జగత్తంతా స్థూలమైన జగత్తు ఆ ప్రళయ దశలో పరమాత్మలో చేరి ఉండి కంటి కనిపించడం లేదు కనుక అది అసత్తని అనుకుంటే అనుకోవటానికి తగిన అవకాశం ఉంది, కానీ అది సర్వాత్మన లేదంటానికి వీలు లేదు. ఎందుకంటే అసత్తులోంచి కేవలం శూన్యం అయితే శూన్యంలోంచి ఈ స్థూలమైన ఈ జగత్తు రావటానికి తగిన అవకాశం లేదయ్యా అని ఒక పూర్వపక్ష అవాంతరంగా చేసి ఆ అసద్వాదాన్ని ఖండించడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఏకమేవా అని ఏడవ అంశం, ఏకమేవ అద్వితీయం. ఏకమేవ అద్వితీయం అని దానికి అర్థం ఏంటి? పరబ్రహ్మం ఒక్కటే అద్వితీయం, దానికంటే వేరొక కారణం లేదు. ఈ జగత్తంతా పరబ్రహ్మంలోనే చేరి ఉన్నది. అందువల్ల ఈ స్థూలంగా ఉన్న జగత్తు వేరని సూక్ష్మంగా పరమాత్మతో చేరి ఉన్న జగత్తు వేరని అనుకోకండి. ఆ సూక్ష్మంగా ఉన్నదే స్థూలముగా అయినది. అందువల్ల ఈ స్థూలంగా ఉన్న జగత్తు ఇప్పుడు ఇవాళ మనకు బాగా ఇలా విస్తృతంగా కనిపిస్తోంది. ఇదంతా ప్రళయంలోకి వెళ్ళేటప్పటికల్లా సూక్ష్మంగా పరమాత్మ దగ్గర చేరి ఉన్నది. అందువల్ల అది ఇది ఒకటే, ఏకమేవా, పరమాత్మ కంటే వేరైనటువంటి కారణం ఏం లేదు. అందువల్ల అద్వితీయం అని ఏకమేవా అద్వితీయం అనేటువంటి వాక్యముల యొక్క అర్థాన్ని చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా సమస్త జగత్తుకి ఉపాదాన కారణమైన వాడు బ్రహ్మమే. స్వయంగా ఆయనే సంకల్పించి ఈ సమస్తమైన జగత్తుగా తాను ఏర్పడ్డాడు గనక ఈ ఏర్పడ్డాడన్న విషయాన్ని సంకల్పాన్ని చెప్పింది మరొక వాక్యం, తదైచ్ఛత బహుశ్యాం ప్రజాయేయ. ఆయన సంకల్పించినాడు, ఐచ్ఛత సంకల్పించినాడు. తత్ అంటే సద్రూపమైన ఆ బ్రహ్మమే ఐచ్ఛత సంకల్పించినది. ఏమని? బహుశ్యాం ప్రజాయేయ, నేను ఇప్పుడు ప్రళయ దిశలో నేను ఒక్కడే ఉన్నాను, నాలో ఈ జగత్తంతా ఉంది, దీన్ని స్థూలముగా చేసి అనేక రూపములుగా నేనే తయారు చేస్తాను, నేనే ఈ జగత్తుగా అవుతాను సంకల్పించి తన లోపల ఉండేటువంటి ఆ సూక్ష్మంగా ఉండేటువంటి ఆ జగత్తును వెలుపలికి తీసి ఒక ఏకదేశాంశమే తీసేట మొత్తం తీరా. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం అంతా పరమాత్మలో లీనమై ఉన్న భాగంలో కొంత భాగం మాత్రమే బయటికి తీశాడు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఎవరెవరికి అనుభవించవలసిన ప్రారంధం ఉన్నదో ఆ ప్రారంధం ఉన్న వారిని మాత్రమే భగవంతుడు ఈ ప్రకృతితో కలిపి ఇక్కడ పుట్టిస్తాడు. ఎవరైతే మోక్షాన్ని పొందేసిన వారు ఉన్నారో వారందరినీ తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆయన వాళ్ళందరినీ పరమపదంలోనే ఉంచుతాడు. ఆ సద్రూపం అని చెప్పబడే పరబ్రహ్మమే పరమపదంలో ఉంటుంది. పరమపదంలో ఉండే దశలో పరమాత్మను తనకు సన్నిహితంగా ఈ జీవులందరినీ ముక్త జీవులందరినీ చేసుకుని ఉంటాడు కనుక వాళ్ళని సృష్టిలో భాగంగా చేయవలసిన అవసరం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మోక్షం వచ్చేసిన తర్వాత ఆ మోక్షం వచ్చిన వాడు నస పునరావర్తతే, మళ్ళీ ఈ జగత్తులో గిరాడు, మళ్ళీ ఈ జగత్తులో రాడు. అంటే అనాది కాల ప్రవాహంలో ఎన్ని లక్షల కోట్ల జీవరాశి మోక్షం పొందిందో మనకు తెలియదు, మనకు వాటికి లెక్క ఏమీ తెలియదు. ఎంత జీవరాశి ఇక్కడ పుడుతున్నదో మనకి తెలియదు, ఎందుకంటే అసంఖ్యాకమైన జీవరాశి ఉన్నది, లెక్క పెట్టలేము అనమాట. అటు అంత జీవరాశిలో మోక్షం పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు. వారందరినీ తన దగ్గరే పెట్టుకున్నాడు ఆయన, తనకు శరీరంగా అమర్చుకుని ఉన్నాడు. సద్రూపం బ్రహ్మ ఆయనే, ఆయన పరమపదంలో నారాయణుడుగా ఆయనే ఉంటున్నాడు. తన దగ్గర వీరందరినీ పెట్టుకుంటాడు. ఆ వారిలో ఎవరైతే ప్రారంభ కర్మ ఉండి సుఖ దుఃఖ భోగం అనుభవించవలసింది యోగ్యత ఉన్నదో వాళ్ళకు మాత్రమే ప్రకృతితో కలిపి శరీరాన్ని ఇచ్చి ఈ జీవులందరినీ ఆ ప్రాకృతిక దేహాల్లో ప్రవేశపెట్టి తాను లోపల ప్రవేశించి అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చెప్పినట్టుగా ఈ జగత్తును తయారు చేసి అందులో జీవుల్ని ప్రవేశపెడతాడు. ఎవరిని ప్రవేశపెడతారు? ప్రారంధం భోగింపవలసిన వారికి. ఎందువలంటే ప్రారంధం పరిభుజ్య మన సంప్రదాయంలో అంటారు, నాయన నీకు ప్రారంధమైన కర్మ ఒకటి ఉంటుందయ్యా, అది నువ్వు అనుభవించాలి అంటే. కర్మలు సాధారణంగా సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు అని మూడు రకాలుగా ఉంటాయి. సంచిత కర్మలు అంటే ఇది వరకు పూర్వపూర్వ జన్మలో మనం సంపాదించుకున్నటువంటి కర్మలు. ప్రారంభ కర్మలు అంటే ఈ జన్మలో మనం తప్పకుండా అనుభవించవలసిన కర్మలు. ఆగామి కర్మలు అంటే ముందు ముందు మనం చేయబోయే కర్మలు. భగవంతుని కనుక మనం ఉపాసన చేస్తే ఆ ఉపాసన బలం చేత సంచితములైన కర్మలన్నీ కూడా తీయును చూశాగు నిప్పుల్లో వేసినటువంటి దూదిలాగా అయిపోతుందని గోదాదేవి చెప్పినట్టుగా అవన్నీ పోతాయి. అంతేకాదు ముందు ముందు రాబోయేవి కూడా కొట్టుకుపోతాయి. అంటే ఇది వరకు మనం తయారు చేసి పెట్టుకున్నవన్నీ పోతాయి. ఇదే మనకి చెప్పడం కోసం శబరి స్వామికి ఫలాన్ని ఇచ్చిందండి. ఏమిటిచ్చింది అక్కడ రామాయణం అంటూ సంచితం అంటుంది. స్వామి నీకోసమయ్యా సంచితం నేను ప్రోగు చేసి పెట్టానయ్యా, బాగా పండినటువంటివి అనుభవానికి వచ్చినటువంటి ఫలములు ఇవన్నీ నీకోసం ఉంచాను. ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించడం ప్రారంభిస్తే నేను అనేకానేక జన్మలు ఎత్తవలసి వస్తుంది. అందువల్ల ఎక్కడైతే మా ఆచార్యులు ఉన్నారో వారిని నేను సేవించుకోవాలనుకుంటున్నాను, అనుగ్రహించు స్వామి. ఇదంతా కూడా ఈ సంచితమైనటువంటి దీనంతటినీ నువ్వు తీసుకో. మహర్షులు అంతా అలాగే ఇచ్చారు. రామాయణంలో అరణ్యకాండంలో మనకు సంచితములైనటువంటి కర్మలన్నీ వాటి వల్ల మేమేమో అక్షయములైన లోకాలు అనుభవించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ ఈ జనవరణ చక్రంలో తిరుగుతూ ఈ భోగాలు అనుభవిస్తూ ఈ సంచితమైనటువంటి పుణ్యభోగంతో మేము ఇలా ఉండలేమయ్యా, నువ్వు తీసుకో, మా సంచితాన్నంతటి నువ్వు తీసుకో. ఆగామి సరే ప్రారంభం ఎలాగూ భోగించాం కనుక ఈ శరీరాన్ని వదిలేస్తాము, ప్రారంభం పోతుంది, పోతే మేము మోక్షానికి వెళ్ళిపోతాం సుమా అని సుతీష్ణుడు శరభంగుడు మొదలైన వాళ్ళంతా అంటారు. అలాగే ఈ సంచితమైనటువంటి ఈ ఫలాన్నే మిగలముద్దిన ఫలమును స్వామికి ఆవిడ సమర్పించిందండి. స్వామి వాటిని అహమేవ ఆహరిష్యామి. అందరితో అదే మాట అంటాడు, ఏం పర్వాలేదయ్యా, మీరు ఎన్ని జన్మలలో మీరు పురోగతి పెట్టుకున్నటువంటిదైనా నేను అహమేవ ఆహరిష్యామి, అన్నింటినీ నేను తీసుకుంటాను అంటాడు. ఈ రకంగా ఏమిటవుతుందంటే సంచితములైనటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ పోయినాయి, భవిష్యత్తులో రాబోయేవన్నీ పోయినాయి, ప్రారంభాన్ని అనుభవించారు. ఇలా అనుభవించినటువంటి వారు మోక్షాన్ని పొందితే కొన్ని కోట్ల జీవరాశి ఉండవచ్చును. వారందరూ కూడా వారి ఇక్కడ అనుభవించరు. ఎవరైతే ప్రారంభ ఫలమును తాను అనుభవించాలో వారు మాత్రమే పుడతారు కనుక, తన దగ్గర జీవులు అనంత కోటు జీవులు ఉన్నారు కనుక వీళ్ళందరినీ పుట్టిస్తానని మొత్తం తీసేసి ఏక ముద్దగా బయటికి లాగేసి ఆయన పుట్టించడం అనేది ఉండదు. అందుకే ఏకదేశానన్నారు. స్వాంశమైనటువంటి తనలో చేరి ఉన్న ఒక ఏకదేశాన్ని అంటే ప్రారంభ భోగానికి యోగ్యత కలిగినటువంటి జీవరాశిని బయటికి తీసి తనది దాని వాడికి కావలసినటువంటి దేహాలు తయారు చేయడానికి కావలసిన ఎంత ప్రకృతి అవసరమో ఆ ప్రకృతి ద్రవ్యాన్ని బయటికి తీసి వీడితోటి వారు చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణముగా దేహాలు తయారు చేసి దేహాలలో వాడిని ప్రవేశపెట్టి తాను ఆధారముగా వారందరికీ ప్రవేశించి ఈ స్థూలమైన జగత్తుగా చేశాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. అందుకోసం జీవుల యొక్క భోగం కోసమే ఈ సమస్తమైన సృష్టి చేస్తట. ఈ మాట వారు చెప్పారు, సాంఖ్యులు చెప్పారు, భోగార్థం పురుష భోగార్థం జీవులు భోగించడం కోసమని ఈ జగత్తంతా పరమాత్మ ఏర్పరుస్తాడండి. ఆ జీవుల యొక్క పుణ్యపాప కర్మలను అనుసరించి ఈ జగత్తును ఆయన తయారు చేస్తాడు. అందుకోసమే అంతకంటే ఆయనకేమి ఆప్తకామస్య కాస్పృహ అన్నీ తీరినటువంటి వాడికి ఆయనకేమిటి అవసరం? ఈ జగత్తుతోటి ఆయనకేమి అవసరం ఏం లేదండి. అందువల్ల అనాయాసంగా లీలగా ఈ సమస్తమైన దేహము తయారు చేసి ఈ దేహాల్లో వాళ్ళు భోగాలు అనుభవించాలి కనుక ఈ జీవులను దానిలో ప్రవేశపెట్టి తాను ఆధారంగా ఉండి అనేన జీవైన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి వారికి ఓ ఊరు ఓ పేరు ఇవన్నీ కలగజేసి ఈ సంసారమైన పని చేస్తాడనమాట. దీన్ని మనకు చెప్పింది అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని. ఈ సృష్టి చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేశారు? తేజస్సు, అప్ అంటే జలము, అన్నం అంటే పృథి, ఈ మూడింటిని తయారు చేశారు. ఈ మూడింటి యొక్క కలయికనే త్రివృత్కరణం అంటారు. కరణం అంటే ఈ మూడు వస్తువులను తగినటువంటి పాళ్ళల్లో కలిపి కొన్నేమో పృథ్వీమయ దేహాలు, కొన్ని జలమయ దేహాలు, కొన్ని తేజోమయ దేహాలు. తేజోమయ దేహాలు దేవతలు మొదలైనటువంటి వారికి, అలాగే జలమయమైన దేహాలు జలచరములైన వాటికి అన్ని ఉంటాయి. పృథ్వీమయములైనటువంటి దేహాలన్నీ కూడా మనందరికీ ఉంటాయి. ఈ రకంగా వాళ్ళు చేసుకున్న పుణ్యపాప కర్మల యొక్క ఆ ఆనుగుణ్యాన్ని బట్టి వాటికి తగ్గట్టుగా పృథ్వీ పాళ్ళు ఎక్కువగా ఉన్న దేహాలు కొన్ని, జలము పాళ్ళు ఎక్కువగా ఉన్న దేహాలు కొన్ని, తేజస్సు భాగం ఎక్కువగా ఉండేటువంటి తైజస దేహములు కొన్ని, ఇలా పాపం అనంత కోటి శరీరములను పాపం తయారు చేసి వాటిలో జీవుల్ని ప్రవేశపెట్టి అదే జీవైన ఆత్మన అనుప్రవిశ్య నేను కూడా లోపల ప్రవేశించి ఉండి వీరికి చక్కగా నామరూప విభాగ యోగ్యతను కలిగిస్తాను అని పరమాత్మ కలిగించినట్ట. ఈ విషయాన్ని మనం ఇక్కడ 9వ అంశముగా మేము ఇక్కడ 94వ పేజీలో చెప్పడం జరిగిందనమాట. అటు తర్వాత ఆ సత్ అనేటువంటి పరమాత్మే ఆయనే, ఆయన ఆధారంగా చేసుకుని సమస్తమైనటువంటి జగత్తు నిలబడుతోంది. సన్మూలా సౌమ్య హిమా ప్రజా సదాయతనా సత్ప్రతిష్ఠా అని ఒక వాక్యం వచ్చింది, అది 10వ వాక్యం. సన్మూలా సౌమ్య హిమా ప్రజా, ఈ సృష్టి అంతా తయారైన తర్వాత అసంఖ్యాకమైనటువంటి జీవరాశి దేహాలు ధరించి కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, పుట్టలు కనిపిస్తున్నాయి, నదులు కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి, దేవతలు మనుష్యులు అనేకములైనటువంటి వర్గాలు ఈ ప్రాణి వర్గములు కనిపిస్తున్నాయి, పశుపక్షాదులు కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే చూపించాడు తండ్రి, చూశావు నాయన ఇమా సర్వాహ ప్రజా, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి సన్మూలా, సత్ అని చెప్పబడేటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో దానినే మూలంగా చేసుకుని వచ్చినాయి. అంతేకాదు సదాయతనా, సత్ అని చెప్పబడేటువంటి పరమాత్మనే నివాస స్థానముగా కలిగి ఉన్నాయి, ఆయనేందే ఉంటాయన్నమాట, ఆయనే కారణం. వేదం ప్రశ్నిస్తుంది ఈ జావా ప్రభువులను ఎవరు నిలబెడుతున్నారు, ఎవరు దీనికంతటికి ఆధారము అంటే విష్ణునా విహృతే నిక్షత, విష్ణువే ఈ జావా ప్రభువులను ధరించి నిలబెడుతున్నాడండి అంటారు. అంటే సూర్య చంద్రాలను నిలబెడుతున్నాడంటే అవన్నీ మన కోసమే కదా, అందులో సమస్త ప్రాణికోటిని నిలబెట్టేవాడు ఆయన. అందువలనే నారమున అయనమైన వాడు, నారమునకు సమస్త ప్రాణికోటికి అయనమైన వాడు, ఆశ్రయమైన వాడు, చిట్టు చివరు పొందదిగినటువంటి చిట్టు చివరి మజిలీ కూడా ఆయనే. ఆయన శబ్దానికి అనేక అర్థాలు, ఉపాయమైన వాడు, ఆశ్రయమైన వాడు, ఆధారమైనటువంటి వాడు, ఆలంబనమైన వాడు, ఇవన్నీ కూడా ఆయనే అన్నమాట. అందువల్ల ఈ నార అయన, నారా సమస్తమైన ప్రాణికోటికి, ఎవరైతే ప్రారంధాన్ని అనుభవించి ఇక్కడ పుట్టవలసి ఉందో, సృష్టిలో భాగాన్ని గ్రహించవలసి ఉందో వారందరికీ అయినమైన వాడు, ఆశ్రయమైన వాడు కనుక సదాయతనా, సత్ అని చెప్పబడేటువంటి నారాయణుడే ఆయతనముగా కలిగినటువంటి ఈ ప్రజలంతా కూడాను సత్ ప్రతిష్టా. ఇవి ఇలాగే ఉండవు, కొంతకాలం అయ్యేటప్పటికల్లా వీళ్ళు అనుభవించవలసిన భోగం అయిన తర్వాతనో లేదా వీళ్ళల్లో ఏదైనా కొంత తేడా వస్తే నెమ్మదిగా ఒక మెషిన్ కనుక పాడైపోతే ఆ పాడైపోయినటువంటి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి అది మెషిన్ పనిచేయకుండా ఆపేసినట్టుగా ఆ విధంగా ఈ జగత్తులంతటిని కూడా ఆపేసి ఆయన మళ్ళీ నెమ్మదిగా తన దగ్గరికి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ తయారు సిద్ధం చేయడానికి వీలుగా తన దగ్గర పెట్టుకుంటాడు. ఈ విధంగా మన దగ్గర కారు పాడైపోయింది అనుకోండి, పాడైపోతే ఏం చేస్తావు, ఆ గ్యారేజ్ వాడికి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేసి చెప్తే వాడు బతుకుపోతాడు, బాగు చేసిన మళ్ళీ తర్వాత నేను చూపించుకుంటాం. అదేవిధంగా ఏదైనా వస్తువు పనికి రాకపోతే దాన్ని మూలబెట్టినట్టుగా, ఓ తోట వల్ల ఏమి ఉపద్రవం కలగకుండా జాగ్రత్తగా పెట్టినట్టుగా ఈ సృష్టి అంతటినీ కూడా ఇది పాడైపోతే దీన్ని మళ్ళీ నెమ్మదిగా లయింపజేసి దాని దగ్గర నుంచి దాన్ని ఓవర్హోలింగ్ అంతా చేసి మళ్ళీ తర్వాత అవసరాన్ని బట్టి జాగ్రత్తగా తయారు చేసి మళ్ళీ సృష్టి చేస్తాడనమాట. ఇది సృష్టి ప్రళయ ప్రక్రియ భగవంతుడు చేసేది. అందుకనే ఈ పరమాత్మలో యథోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసబ్రహ్మేతి అని తైత్రీయ ఉపనిషత్తు చెబుతోంది. యథోవా ఇమాని భూతాని జాయంతే, ఎవని వల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయో, ఏన జాతాని జీవంతి, ఎవని చేత ఈ సమస్తములైన పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా జీవంతి బ్రతుకుతున్నాయో, యత్ ప్రయంతి అభిసంవిశంతి, ఎవరి దగ్గరికి ప్రళయ దశలో లయించడానికి వెళుతున్నాయో, ఎవరి లోపల నిలబడి ఉంటున్నాయో, ఎవరి వల్ల మోక్షాన్ని పొందుతున్నాయో, అటువంటి ఆ సర్వనియామకుడైనటువంటి వాడు, అంతఃప్రవేశ నియమనాదులు చేసేటువంటి వాడు పరమాత్మ. తద్విజిజ్ఞాసత్వం బ్రహ్మేతి, ఆ తత్వమే పరమాత్మతత్వం అని తెలుసుకోవాయా. ఈ సమస్త ప్రాణికోటి ఎవరి వల్ల పుడుతోంది, ఎవరి వల్ల మనుగడ సాగిస్తోంది, ఎవరిలో లోపల లయిస్తోంది, ఆ తత్వమే పరమాత్మని తెలుసుకో అని మనకి ఈ సృష్టి స్థితి లయములకు మూలమైన వాడు పరమాత్మ అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల దానినే ఇక్కడ దృష్టిలో పెట్టుకొని తన్మూలా సౌమ్య ఇమా ప్రజా ఇమాహ సర్వా ప్రజా, అయినా సౌమ్యుడా ఇమాహ సర్వా ప్రజా, ఈ సమస్తమైన సృష్టిలో ఉండేటువంటి ప్రాణికోటి కూడా సన్మూలాహ, సత్ అని చెప్పబడేటువంటి నారాయణుడు ఆ పరమాత్మయే మూలముగా కలిగి ఉన్నాయి. ఆయనే ఉపాదాన కారణము, ఆయనే నిమిత్త కారణము, ఆయనే సహకార. అంతేకాదు సదాయతనా, ఆయననే ఆలంబనంగా చేసుకుని ఆయన స్థానంగా చేసుకుని ఉన్నాయి. సత్ప్రతిష్ఠ చివరికి ఆయనలోనే లయించిపోతాయి సుమా అని అన్న వచనం చాలా స్పష్టంగా చెప్పింది అనమాట. ఇక 11వది ఏంటంటే, నైనా ఐతదాత్మవిదం సర్వం తత్ సత్యం తత్వమసి శ్వేత గీతో చాలా ప్రధానమైంది. ఏమంటే ఇంతా చెప్పి చివరికి ఇదేది జగత్తు లేదండి, ఇదంతా అబద్ధం అని చెప్పడం అయింది. దానికోసమా ఎందుకు ఇది చేయటం ఎక్సర్సైజ్? ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తే తయారు ఎందుకు చేశామండి? ఇది అబద్ధం కనుక చేశామంటే అబద్ధం పనులు ఎందుకు చేయాలి? మనం ఏమైనా చేస్తాం కాలక్షేపం కోసం, ఏమి పనికిమాని పనులు ఏమైనా కొన్ని చేస్తే ఎందుకు చేస్తున్నా, ఏదో టైం పాసింగ్ కోసం చేస్తున్నాం అంటాం. కానీ పరమాత్మ అలా చేయలే. పరమాత్మ నన్ను సంకల్పించి సమస్త జగత్తును చేశాడంటే అబద్ధమైన లేని ఈ జగత్తు అవసరం ఉంటుంది. అందులో ఐతదాత్మ్యమిదం సర్వం, ఇలా సర్వం ఈ కనిపించేటువంటి జగత్తు అంతా కూడా ఐతదాత్మ్యం పరమాత్మకమేనండి, బ్రహ్మాత్మకమేనండి అని చెబుతున్నారు. ఇంకా బజాయించి చెబుతుంది ఇదగం సర్వం అని, మళ్ళీ ఇది ఉందని చెబుతుంది. ఏది లేకపోతే ఏదో పుట్టలవాడి కళ్ళు జారడేసి అన్నట్టుగా ఈ జగత్తే లేకపోయినట్టు ఇదంతా పరమాత్మే అనడం ఎందుకు? ఉంటే కదా పరమాత్మ బ్రహ్మాత్మకం అనాలి. ఇదంతాను లేని వస్తువుని బ్రహ్మాత్మకం అని డిక్లేర్ చేసిన వచ్చేటువంటి పరమార్థం ఏమిటి? ఏమీ లేదు. అంటే ఈ అజ్ఞాన భాషితం కింద మనం చెప్పవలసి వస్తుంది, పిచ్చవాడి మాటలా అనవలసి వస్తుంది. మరి వేదం పిచ్చదా? అది కదా ఐతదాత్మ్యమిదం సర్వం. ఇద ఒక పక్క నుంచేమో నాయన ఈ ప్రజలంతా ఎవరి వల్ల పుట్టారో, ఈ ప్రజలంతా ఎవరి వల్ల నిలబడ్డారో, ప్రజలంతా ఎవరిలో లయించారో, అదిగో అదే పరబ్రహ్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని గురించి నిర్వచిస్తోంది. నిర్వచించి ఇవన్నీ కూడా ఆయనే చెబుతోంది. ఇదంతా కూడా సృష్టికి పూర్వం ఉంది, ఆయనలోనే చేరి ఉందండి. ఆ తర్వాత ఆయన సంకల్పించి తనలో ఉన్న దాన్ని వెలుపలికి తీసి కొంత భాగం మాత్రమే ఆయా జీవుల యొక్క ప్రారంభ భోగాన్ని తగిన విధంగా ఈ జగత్తు తయారు చేశాడు అని ఇదంతా ఎంత ప్రక్రియ చెబుతోంది. అండ్ నిజంగా సృష్టి లేకపోతే ఇది భూమి అని విభాగము, ఇది తేజస్సు అని, ఇది జలమని, ఈ మూడు కలిశాయని, కలపడానికి ఉపయోగించింది వాయువు అని, కలపడానికి అవకాశం ఇచ్చింది ఆకాశం అని, ఇవన్నీ ఎందుకు ఈ కల్పనలు? అంటే ఆకాశము లేదు, వాయువు లేదు, భూమి లేదు, జలము లేదు, తేజస్సు లేదు, ఏమీ లేని వాటిని ఎందుకు వాటికి పేర్లు కూడా పెట్టారు? పేర్లు కూడా పెట్టింది గోయి తత్వములు. వీటిని త్రివృత్కరణము, పంచీకరణము, త్రివృత్కరణ ప్రక్రియ ఒకటి, పంచీకరణ ప్రక్రియ ఒకటి. ఏదైనా అసలు నిజంగా ఉంటే కదా ఈ ప్రక్రియ అంతా చేయాలి, లేని దాన్ని కలపడం. పంచీకరణ ప్రక్రియ అంటే ఒకటి తెలిసిన మీకు, పృథివీ అని ఉందనుకోండి, అందులో 50% పృథివీ ఉంటుంది, మిగిలినవి తేజస్సు, ఆకాశము, జలము, ఇంకా వాయువు, ఇవి మిగతావి 12.5 కింద ఉంటాయన్నమాట. అవి 50 ఉంటాయి. అంటే 50 అంటే 12.5 కింద ఉంటాయన్నమాట. అవి 4 చేరతాయి, ఒక 50% ఏమో పొందుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటారు? దీన్ని మట్టి అంటాం అనమాట. అలాగే జలమానాలనుకోండి, జలభాగం 50%, మిగిలిన తత్వములన్నీ కూడా 12.5 కలిస్తే అవి 50% అయితే 100% పదార్థం జలము అంటాం. జలంలో పృథ్వీ తత్వాదులన్నీ ఉన్నాయి, పృథ్వీలో జలాదులు ఉన్నాయి, అగ్నిలో పృథ్వీ జలాదులు ఉన్నాయి, వాయువులో మిగతావన్నీ ఉన్నాయి. ఈ ఏమిటి ప్రక్రియ అంతా కూడా పంచీకరణ ప్రక్రియ అన్నారు. ఈ పంచీకరణ ప్రక్రియను ఎందుకు అసలు చేయవలసిన అవసరం ఉంటుంది? దీనిలో మళ్ళీ మహత్తని, అహంకారం అని రెండిని కూడా చేర్చారండి అన్నారు. చేర్చేటప్పుడు ఎందుకంటే అహం మూమెంట్ కావాలి, దీంట్లో నేను చేస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ లేకపోతే ఏ పని జరగదు. ఇప్పుడు నేను చెబుతున్నాను అని అనుకోకపోతే ఇక్కడ నేను ఫోన్ దగ్గర కూర్చోవటము చెప్పడం ఉండదు. మేము వింటున్నాము అనే భావన మీకు లేకపోతే మీరు అక్కడ కూర్చోవడం, వినటము, ప్రశ్నించడము, అవగతం చేసుకోవడం ఉండదు. అందులో నేను అనే ఒక కాన్సెప్ట్ అవుతుంది. ఆ నేను అనే కాన్సెప్టే అహం అంటారు అనమాట. దీనికి అహంకారం అని పేరు. గర్వం అనే అర్థం కాదు, బేసిక్ కాన్సెప్ట్. గర్వం అనే అర్థం కలిగిన అహంకారం అనే శబ్దం వేరే ఉంది. అక్కడ అహంకారం అంటే నేను కానిది నేను అనుకోవటం అహంకారం లేదా గర్వము, అది అజ్ఞానమూలమైనటువంటిది. అది ఇక్కడ ఈ అహంకార శబ్దం వేరు, ఇది బేసిక్ తత్వంగా చెప్పినటువంటిది. ఈ అహంకారం ఏంటో వచ్చింది? బుద్ధి అని చెప్పబడేటువంటి మహత్తత్వంలోంచి వచ్చింది. ఈ రెండు కూడా కలిపారు, కలిపేసి మొత్తం పృథ్వీ, జల, తేజో, వాయు, ఆకాశాలు 5 ప్లస్ అహంకారము, బుద్ధి కలిపితే మొత్తం 7. ఈ ఏడింటిని కరగలుపు చేస్తే ఈ వస్తువులు తయారయ్యాయి. ఎందుకంటే ప్రతి వస్తువులోనూ నేను అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రతి వస్తువులోనూ కూడా బుద్ధి ఆలోచన అవుతుంది, లేకపోతే ఇవన్నీ సాగవు కదా అని. ఈ విధంగా 7 వస్తువుల యొక్క మిశ్రణంతో ఏర్పడింది జగత్తు అని సత్యీకరణ ప్రక్రియ చెందారు. అసలు ఏమీ లేకపోతే ఈ ధృవీకరణం ఏమిటి, ఈ పంచీకరణం ఏమిటి, సత్యీకరణం ఏమిటి, లేదా అన్నెసెసరీ ఎక్సర్సైజ్. ఆకాశంలోకి ఈ చేతులు పట్టుకుని ఇలా ఇలా వ్యాయామం చేస్తే ఎన్ని గంటలు వ్యాయామం చేసినా జబ్బలు రెప్పిపుడతాయి తప్ప అక్కడ మనం దేన్ని ఏ లక్ష్యాన్ని కొట్టినట్టు కాదు. అదేవిధంగా ఏదైనా మనకు వేదం చెబుతోంది అంటే విస్తారంగా చెబుతోంది, పైగా లేని దాన్ని విస్తారంగా చెప్పారా? సృష్టి లేదు, అంత అబద్ధం అయితే అబద్ధమైనటువంటి సృష్టి గురించి ఎందుకు ఇన్ని పేరాలు పేజీలు సృష్టి ప్రక్రియ అంతా కూడా ఎవరిని చెప్పాలి? పురాణాలు చెప్పకల, పురాణాల్లో అయితే కొన్ని ఖండాలు, సృష్టి ఖండము, పద్మ పురాణంలో సృష్టి ఖండం ఉంది, అలాగే మనకి విష్ణు పురాణంలో సృష్టి ప్రక్రియ ఉంది. ఏ పురాణం తీసుకున్నా 88 పురాణాల్లోనూ సృష్టి ప్రక్రియ, ప్రళయ ప్రక్రియ అని 2 వర్ణించాలి. దేనికి వర్ణించాలి? అయ్యా అసలు అంటూ తత్వం ఏదైనా ఉంటే వర్ణించాలి. ఏమీ లేదు, అంతా శూన్యమే, అంతా అబద్ధమే అన్నప్పుడు అబద్ధమైన దానికోసం ఇంతంత గాడిద బరువులాగే ఇన్ని గ్రంథాలు రాయవలసిన అవసరం వచ్చింది? వేదానికి ఏమిటో అవసరం వచ్చింది? వేదభాగం ఈ సృష్టి ప్రక్రియ అంతా ట్రాషే కదా, అంతా అబద్ధమే కదా. ఈ అబద్ధమైన వేదాన్ని మనం ఎందుకు చదవాలి? తీసి కట్టకట్టి సంవత్సరం పాలిస్తే వదిలిపోతుంది. ఎందుకు ఇది? ఈ వేదం అంతా ఉన్నది ఏమిటి? ఈశ్వరతత్వాన్ని గురించి, జీవతత్వాన్ని గురించి, ఈ ప్రపంచాన్ని గురించి, ఈ మూటి గురించే కదా. తత్వత్రయాన్ని వివరించింది వేదం. అందులో జీవుడు లేడు, అబద్ధం అంటారు. ఏం ప్రపంచము లేదంటారు, అది అబద్ధం అంటారు. ఒక్క ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడంటారు, మిగతా ఏమీ లేవంటారు. లేనప్పుడు వీడి గురించి ప్రస్తావన ఎందుకు చేయాలి? లేని వస్తువుని ప్రస్తావించవలసినటువంటి అవసరం ఏమిటి? దాన్ని బాగా విస్తరించి చెప్పవలసినటువంటి అవసరం ఏమిటి? అలాగే ఈ సద్విద్యా ప్రకరణలో కూడా ఎన్ని రకాలుగా వివరిస్తారో, ఎన్ని రకాలుగా జీవతత్వం ఉంటుంది, ఎన్ని రకాలుగా పదార్థతత్వం ఏర్పడుతోంది అనేటువంటి దాన్ని చాలా. ఇప్పుడు పృథ్వీని గుర్తించాలి, ఏ రంగుతో గుర్తిస్తావు? జలాన్ని గుర్తించాలి, ఏ రంగుతో గుర్తిస్తావు? అలాగే తేజస్సును గుర్తించాలి, ఏ రంగుతో గుర్తిస్తావు? ఈ సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడిలో ఉండేటువంటి తత్వం ఏమిటి? ఏ తత్వంగా చెబుతావు? చంద్రుడిని ఏ తత్వంగా చెబుతావు? పృథ్వీని భూమిని ఏ తత్వంతో చెబుతాము? ఎవరెవరిని ఏ విధంగా గుర్తించాలి? ఇవన్నీ కూడా మనకి ఆ సద్విద్యా ప్రకరణలో 15 ఖండాల్లో చాలా ఎక్స్టెన్సివ్గా వివరించారు. అది వత్త క్యాష్ అంటారా అంటే జగతే లేదండి, అంత అబద్ధం అని ఒక్క మాటలో మనం కొట్టిపారిస్తే ఈ వేదం అంతా, శాస్త్రం అంతా కట్టగట్టి అవతల భార్య వేయవలసి వస్తుంది. అది సరైనది కాదు. అంతేకాదు ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం, ఒకటి తెలుసుకో, తద్వారా సమస్తము నీకు తెలుస్తుంది అంటాడు. అసలు సమస్తం ఉంటే కదా, సర్వము లేదు, అంతా అబద్ధమే అన్నప్పుడు ఇంకా తెలుసుకునేది. అందువల్ల ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అనే ప్రతిజ్ఞకి అర్థం లేదు. ఈ త్రివుత్కరణము అంతాహ విమాస్తిస్వో దేవతాహ అనేన జీవేనాత్మనాను ప్రవిశన అవరుపే వ్యాకరవాణి. ఈ తేజస్సు, జలము, పృథ్వీ అనే 3 నేను వాయువుతోటి ఆకాశంతో కలిపి పదార్థ జాతాన్ని తయారు చేసి వాటిలో జీవుణ్ణి ప్రవేశపెట్టి జీవుని ద్వారా లోపల నేను ప్రవేశించి వీటికి నామరూప విభాగ యోగ్యతను కలిగిస్తాను అంటే ఇవంతా అబద్ధమా? అంటే పరమాత్మ యొక్క సంకల్పము అబద్ధమే, పరమాత్మ ఈ జగత్తు చేయటము అసత్యమే, ఈ జగత్తులో ఉండే వస్తువులన్నీ అసత్యమే. కానీ ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయంటారు. అన్నీ అసలు లేనేలేవు అని చెబుతూ ఒకటి తెలిస్తే అన్నీ తెలుస్తాయని అర్థం ఏమిటి? ఏమిటి ఈ భాష? ఈ మాటకు అర్థం ఏమిటి? అందువల్ల మనల్ని వంచన చేయడం కోసం వేదం ఈ విధంగా చెబుతుందా? లేని ప్రక్రియ అంతా మనకి చెప్పడం ఎందుకు? తాను కంఠశోషం పట్టడం ఎందుకు? మనకి లేనిపోని బుద్ధి వైకల్యాన్ని మనకు కలిగించడం ఎందుకు? ఎవడైనా ఏదన్నా ఒక వస్తువు చూస్తే అయ్యా ఇది వస్తుతత్వం అయ్యా, చాలా జాగ్రత్తగా బుద్ధిలో పెట్టుకొని చెప్పాలి. అంతేగాని ఇదంతా అబద్ధం కానీ నేను చెబుతున్నాను, నువ్వు జాగ్రత్తగా బుద్ధిలో పెట్టుకో అని ఎందుకు? ఇది అది అక్కర్లేనటువంటి వ్యవస్థ. ఇది రామానుజుల వారు ఈ జగత్తు యొక్క అసత్యత్వాన్ని ఆయన సహించలేకపోయారు. అందువలనే శంకర భగవత్పాదుల యొక్క అద్వైతాన్ని మేము స్వీకరిస్తాం. కానీ ఎందుకంటే మహానుభావుడు శంకర భగవత్పాదులు లేకపోతే అసలు పరబ్రహ్మతత్వం అనేది ఒకటి ఉండేది అనేది ఉన్నదనేది లోకానికి ఎవరు చెప్తాడు? ఆయనే కదా మొట్టమొదటి వాడు. ఆయనే వైదికమైన బ్రహ్మతత్వం ఒకటి ఉన్నదని చెప్పడం వల్ల బౌద్ధవాదం వెనక్కి పోయింది. సర్వము శూన్యము అన్నటువంటి బౌద్ధవాదం కాస్త వెనక్కి పరిగెత్తి పారిపోయింది. ఎందువల్ల శంకర భగవత్పాదులు అనేటువంటి మహానుభావులు నిలబడి వైదికమైనటువంటి బ్రహ్మతత్వం ఒకటి ఉందాయా అని చెప్పడం వల్ల. కానీ ఆ మహానుభావుడే కానీ ఆ చెప్పేటువంటి మాటల్లో ఇంగ్లీష్లో సామెత వెన్ వీఆర్ గెయినింగ్ సంథింగ్ వీ హ్యావ్ టు లూజ్ సంథింగ్ అని ఒకటి ఉంది. ఏదైనా ఒక దాన్ని మనం పొందాము అని అంటే కొంత మనం కోల్పోవాలి. అంటే ఈ సిద్ధాంతం ఆనాడు సమ్మతిని పొందాలి, పరబ్రహ్మం ఒకటి ఉంది అని సమ్మతిని పొందాలి, సమాజంతాలకు సమ్మతి పొందాలంటే వెనకటి వాళ్ళు చెప్పిన దాంట్లో దాంట్లో కూడా కొన్ని ఉప్ప మాటలు తప్పటి మాటలు అంగీకరించక తప్పదు. వాళ్ళు సర్వం శూన్యం అన్నారు. సరే పోయినవయ్యా, ఉంటే ఉంది లేకపోతే లేకపోయింది, ఈ జగత్తు గురించి నాకెందుకు, ఇది ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, కానీ పరబ్రహ్మం ఒకటి ఉన్నాడని ఒప్పుకున్నావు కదా అచ్చాలు అనుకున్నారు. వారు దాంతో సంతృప్తి చెంది ఊరుకున్నారు. కానీ రామాంధ్రుల కాలంకి వచ్చేటప్పటికల్లా సామాజికమైన స్థితి, మనుషులు వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, వీటి గురించి పట్టించవలసినటువంటి అగత్యం వచ్చింది. ఎన్నో సామాజికమైనటువంటి మార్పులు వచ్చాయి, ఎన్నో ఆలోచన ధారణ ధోరణులు వచ్చాయి, సామాజికమైన విప్లవాలు ఎన్నో వచ్చాయి. మరి ఇవన్నప్పుడు సమాజాన్ని మనం వదిలేసిపోతాం. మనం ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజంతో మేము పట్టించుకుంటే కుదరదు కనుక సమాజం వైపు చూచారు. ఇటీవల ఒక చమత్కారమైనటువంటి ఒక ఆయన ఒక పేపర్ రాశారు. ఇందులో రామానుజుల వారు ఎక్కడ చూసినా శంకర భగవత్పాదుల యొక్క వాదాన్ని ఖండించినట్టుగా ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే శంకరుల వారి మీద వారిని వాదాన్ని ఖండించవలసిన అవసరం మీకు ఏమిటొచ్చింది అని ఒక ప్రశ్న వేసుకున్నారు. ఎవరు? పాశ్చాత్య వివేచకులు వేసుకుని అల్టిమేట్లీ దే కంక్లూడెడ్. వాట్ దే కంక్లూడెడ్ అంటే రామానుజ ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది సొసైటీ అండ్ ది మ్యాన్ వేర్ హీఈస్ లివింగ్. ఈ మనిషిని గురించి, మనిషి బతుకుతున్నటువంటి సొసైటీ ప్రపంచాన్ని గురించి ఆయన హీఈస్ మోర్ కన్సర్న్. అందువల్ల దీని మీద ఆయన స్ట్రెస్ ఇచ్చాడు. సమాజము, సమాజంలో ఉండే మనుషులు, వారి కష్టాలు సుఖాలు, నాకు బాబోయి నేను కష్టపడుతున్నాను, దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, ఇదిగోనయ్యా నారాయణుడు ఉన్నాడు, ఇదిగో పరమాత్మ ఉన్నాడు, ఆయన ఆశ్రయించు. భగవంతుని ఆశ్రయించినట్టయితే ఆయన కరావలంబనం ఇస్తాడు, నీకు ఉండేటువంటి కష్టాలు తీరుస్తాడు అనే ఒక స్వలాస్ మెంటల్ స్వలాస్ కావాలి, వీడికి ఓదార్పు కావాలి. అందుకోసం ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన తీసుకురావాల్సి వచ్చిందని రాధాకృష్ణ వారు తమ గ్రంథంలో చెబుతారనమాట. అందువల్ల ఒక్కొక్క మహానుభావునికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అంటే వైదికమైన బ్రహ్మతత్వం ఒకటి ఉన్నది అని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది శంకర భగవత్పాదుల యొక్క పరమ లక్ష్యం అయితే, ఈ జగత్తు కూడా సత్యమే అని ఎస్టాబ్లిష్ చేసి, ఈ జగత్తుకి పరమాత్మకు లింకప్ చేసి, ఈ పరమాత్మ నుండి ఈ జగత్తు వేరు కాదయా, ఇది స్వతంత్రంగా ఇది ఉంది అని మనం అంటాను వీల్లేదు. కానీ అస్వతంత్రంగా ఆయనకి లోబడి ఆయనలో చేరి ఆయన చేత నింపబడుతూ ఈ జగత్తు ఉన్నది, ఈ సమస్త ప్రాణికోటి ఉన్నది అని ఆయన మళ్ళీ మరొకసారి స్ట్రెస్ చేయవలసిన అవసరం వచ్చిందనమాట. అందువల్ల దీనికి మూలం ఏమిటి? ఐతదాత్మ్యమిదకం సర్వం తత్ సత్యం తత్వమసి శ్వేత గీతో. ఈ వాక్యాలు చూడండి. ఐతదాత్మ్యమిదకం సర్వం, ఇదకం సర్వం ఈ సమస్తము కూడా, ఐతదాత్మ్యం బ్రహ్మాత్మకమైనది, తత్ సత్యం అది నిజము సుమా, తత్వమసి శ్వేత గీతో తత్ ఆ సద్రూపమైన బ్రహ్మానివి, త్వం అసి శ్వేతకేతో నువ్వు కూడా అయి ఉన్నావురా, ఆ బ్రహ్మానివేరా నువ్వు, అన్నటి చేత నువ్వు నిజమే, నువ్వు బ్రహ్మతత్వంగా ఆయనలో చేరి ఉన్నావు నాయన, ప్రళయంలో ఆయనతో చేరి ఉన్నావు, సృష్టిలో నిన్ను బయటికి తీసి నీ ప్రారంభానుగుణంగా ఆయన దేహం ఇచ్చి నిలబెట్టాడరా, అందువల్ల ఆ పరబ్రహ్మంలోకి నువ్వు వచ్చావు నాయన. అందుకే మమైవాంశ జీవలోకి జీవభూత సనాతన అనాది సిద్ధుడైనటువంటి జీవుడు మమైవ అంశ నాలో అంశం అయ్యా, నాలో ఇన్సెపరబుల్ పార్ట్, నా నుంచి విభజించడానికి వీలైనటువంటి ఒక భాగం, నాకు శరీరంగా అమర్చినటువంటి వాడు అని పరమాత్మ ఎంతో ప్రీతితోటి జీవుని తనతో దగ్గరగా తీసుకుంటున్నాడు. అందువల్ల మన అనుభవం కూడా ఏమిటి? మేమంతా పరమాత్మ సన్నిహితులము, పరమాత్మలో అంశమైనటువంటి వారము అనేటువంటి ఆ ఎరుక, ఆ విజ్ఞానాన్ని మనం పొందవలసి ఉంటుంది అనమాట. ఇదే ఆళ్వారుల యొక్క విజ్ఞానం. అంటే నేను పరమాత్మతో చేరాను, నేను పరమాత్మను అని ఒక్కటే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు బ్రహ్మాత్మకమే. చెట్టు బ్రహ్మాత్మకము, పుట్ట బ్రహ్మాత్మకము, పశువృక్షాదులన్నీ కూడా బ్రహ్మాత్మకాలే. అందుకే ఒక మహానుభావుడు ఆయన పచ్చల ఆకులు ఆహా సాపాటు చేస్తున్నట్ట, చేస్తుంటే పక్క నుంచి కుక్క వచ్చింది, కుక్క మూతి పెడుతోందిట. మూతి పెడుతుంటే ఈయన ఒక్కసారి బుర్ర పైకి చూశారు. చూసేటప్పటికల్లా ఆ కుక్క తన తాను కూడా తింటోంది, ఈయన బుర్ర పైకి ఎత్తేటప్పటికల్లా దానికి భయం వేసింది, అక్కడి నుంచి బారిపోవడం పారిపోతుంటే ఈ ఆకు కూర్చుకొని స్వామి స్వామి వెళ్ళిపోతున్నావు, ఆఖరి కూడా ఉన్నావు నాయన, నువ్వు ఈ రూపంలో వచ్చి తింటున్నావు, నేను తింటున్నావని నా చూడటం వల్ల కదా నువ్వు వెళ్ళిపోతున్నావు, వద్దు రా నాయన ఉండు ఉండు అని ఈ ఆకు కూర్చుకొని మహానుభావుడు వెనకాల పెట్టిందట. ఏమిటి దీని ఉద్దేశం అంటే అదే అండి, ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి ఆ కుక్క కూడా పరమాత్మ యొక్క స్వరూపం అనేటువంటి భావన కలగాలి. అందుకే విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణి గవి హస్తిని శునిజైవ స్వపాగ్యేజ పండితా సమదర్శిన, పండితా జ్ఞానము కలవారు, ఈ సమస్తము భగవద్విభూతి, ఇందులో పరమాత్మకు చెందని ఏదీ లేదు, పరమాత్మ యొక్క అంశం కానిది ఏదీ లేదు, పరమాత్మ యొక్క వైభవమే ఇది, పరమాత్మ యొక్క శరీరమే ఇది అని భావించినటువంటి వాళ్ళు, దాన్ని అనుభవించిన వాళ్ళు, వాళ్ళంటే అహం మనురభవం, అహం ఏదో ఇంకోటి ఏదో అయిపోయాను, ఇంద్రుడి అయిపోయాను, అదైపోయాను, ఇదైపోయాను, అంతా నేను, అహం సర్వం మయి సర్వం ప్రతిష్ఠితం, మత్త సర్వం అహం సర్వం మయి సర్వం ప్రతిష్ఠితం అన్నాడు. మత్త సర్వం నా నుంచే ఇదంతా వచ్చింది, మయి అహం సర్వం నేనే ఇదంతా కూడాను, మయి సర్వం ప్రతిష్ఠితం నాలోనే ఈ జగత్ అంతా ఉంది అన్నట్ట. మరి ఈ రకమైనటువంటిది హయ్యెస్ట్ రియలైజేషన్, హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్, ఈ సమస్త జగత్తుని తనలోనే ఉన్నదని భావించడం, ఈ జగత్తంతా తానే అని భావించడం, ఇది హయ్యెస్ట్ రియలైజేషన్. అంతేత ఏదీ లేదు అనేటువంటిది హయ్యెస్ట్ రియలైజేషన్ కాదన్నారు భగవద్రామానుజులు అన్నమాట. ఆ రకంగా అయిత ఈ మాట చాలా ప్రధానమైంది, చాలా క్రిషియల్గా, అయితదాత్మ్యం విరగం సర్వం, విరగం సర్వం ఈ సమస్తమైన జగత్తు, అయితదాత్మ్యం బ్రహ్మాత్మకమే, తత్సత్యం అది నిజము, ఇదంతా కనుక ఈ జగత్తంతా బ్రహ్మాత్మకం కనుక అందులో చేసినటువంటి నీవు కూడా నాయన ఓ శ్వేతకేతు, తత్ త్వం అసి, తత్ ఆ బ్రహ్మతత్వానివి, త్వం అసి నీవై ఉన్నావురా. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు బ్రహ్మ అవుతున్నప్పుడు శ్వేతకేతు బ్రహ్మమే, ఉద్దాలకుడు బ్రహ్మమే, ఆయన తండ్రి అయిన ఇంకో ఆయన బ్రహ్మమే, అందరూ బ్రహ్మమే, వరుణుడు బ్రహ్మమే, సమస్తమైనటువంటి వస్తుజాతము బ్రహ్మమే. అది ఈ వైదికమైనటువంటి కాన్సెప్ట్ అని ఈ విధంగా చూపించి ఈ మొత్తం 11 భాగాలుగా విభాగం చేసి ఇందులో ప్రధానమైనటువంటి అంశాలని కూడా మీకు నిరూపించడం జరిగింది. ఆ తర్వాత ఒక అద్భుతమైన ఒక సిద్ధాంతాన్ని భగవద్రామానుజుల వారు ప్రతిపాదిస్తున్నారు. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే, అంతా జగత్తంతా పరమాత్మ అయినప్పుడు ఈ జగత్తులో ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా పరమాత్మనే బోధిస్తుంది. ఇది వారి యొక్క కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పబోతున్నారు. అది 95వ పేజీలో ఏతదుక్తం భవతి ప్రారంభించి మళ్ళీ కన్సాలిడేట్ చేసి ప్రతి వస్తువు పరమాత్మ బోధకమే, అందువల్ల తత్వమసి అనేటువంటి దాంట్లో తత్పదము పరమాత్మ బోధకమే, త్వం అనే పదము పరమాత్మ బోధకమే, శ్వేతకేతు అనే పదము కూడా పరమాత్మ బోధకమే. ఏమంటే అన్ని పరమాత్మ బోధకాలు అంటే అన్నము తినుము అని అంటే పరమాత్మను తినుము అని అర్థం కాదా? ఇది ఎలా కుదురుతుంది? అన్నం తినండి అంటే పరమాత్మను తినండి అని అర్థం చేసుకుంటావా అని అంటే, నాయన నీకు లోక వ్యవహారంలో నీకు ఎంత కావాలో అర్థం తీసుకుంటావు, కానీ అంత మాత్రమే అర్థం కాదు. పరమార్థం పెడితే లోపల పరమాత్మ ఉన్నాడు. అందుకే అన్నం బ్రహ్మేతి యజానాత్, అన్నము తినదగిన వస్తువు అని తెలుసుకోవడం మనస్థాయి, అన్నము సాక్షాత్ పరబ్రహ్మమే అని తెలుసుకోవడం అనేది ఎన్లైటెడ్ సోల్, పెద్దవాడు పై స్థాయిలో ఉన్నవాడు తెలుసుకుంటాడు. అందుకే పరమాత్మ అది తెలియజేయడం కోసమే అన్నంలో నుంచే ప్రాణికోటి పుడుతుందయ్యా, అన్నం వల్ల నిలబడుతుంది, అన్నంలోనే లయిస్తుంది. అన్నాధ్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే అన్నేన జీవంతి అన్నే అభిసంభిషంతి. అందువల్ల అన్నం బ్రహ్మే దివ్య జానాత, వాడు తెలుసుకోవడంలో అన్నమే బ్రహ్మం తెలుసుకున్నారట. అందువల్ల ఇది ఒక రకమైనటువంటి కాన్సెప్ట్, అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థము కూడా పరమాత్మయే అని తెలుసుకోవడం. మరి అయితే ప్రాథమిక దశలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ మనకు తెలియదు కనుక లోక వ్యవహారంలో చెట్టు బాగా ఉన్నది, బాగా పూచినది, మంచి కాయలు కాసినది అనుకున్న చెట్టుగానే కనిపిస్తుంది. కానీ ఈ జగత్తంతా పరమాత్మ తత్వముగా దర్శించడానికి చెట్టు కనిపించదు, చెట్టు యొక్క వైభవం కనిపిస్తుంది. అబ్బా స్వామి నువ్వు ఈ రూపంలో ఉన్నావా, నువ్వు ఈ రూపంలో శాఖోపశాఖలుగా ఎంత అందంగా కనిపిస్తున్నావయ్యా, ఎంత అందమైన పువ్వులను ఇస్తున్నావయ్యా, ఎంత ఫలములను అందంగా ఇస్తున్నావు నువ్వు, నువ్వు నీ యొక్క వైభవమా ఇది అనే భావన కలుగుతుంది. ఓ ప్రవహించే నదిని చూస్తే నీరు ఒక వాటర్ కంటెంట్ అనేక పదార్థాలు, ఇదో ఒక పదార్థం అని అనుకుంటాడు ఫిజికల్గా చూసిన వాళ్ళు. కానీ ఇది పరమాత్మ యొక్క కృపా ప్రవాహము అని భావిస్తారు ఆళ్వార్లు. ఇదే ఆళ్వార్ అన్నదానికి అర్థం. అది ఆళ్వార్ అంటే పరమాత్మ, సమస్తమును పరమాత్మగానే చూచి ఆ పరమాత్మ వైభవంలో మునకలు వేసిన వారు ఎవరో వారు ఆళ్వార్. ఆళ్వార్ అన్నదానికి పరమాత్మ యొక్క వైభవంలో మునకలు వేసిన వారు అని అర్థం అనమాట. ఏమిటా మునకలు వేయటం అంటే అంతా భగవద్విభూతి, ఏతత్సర్వం హరే ఇస్తాను, ఇదంతా పరమాత్మ యొక్క శరీరం. అది ఆ భావన అనమాట. అందువల్ల ఇది రామాంజుల వారి యొక్క కంట్రిబ్యూషన్. రామాంజుల వారు ఈ ప్రపంచము క్షుద్రమైంది, ఇది పైకి బాలింది అని అనలేదు, ఇది లీలా విభూతి అన్నారు. అంటే రామాంజుల వారు అనటం కాదు, రామాంజుల వారు ఎక్కడి నుంచి అంటారు, అది పురాణాలు లీలా విభూతి అని చెప్పాయి. మనకు భగవద్గీత విభూతి యోగం చెప్పింది. ఆ విభూతి యోగంలో ఏమని చెప్పింది, అయ్యే ఇదిగో వృక్షాలో నేను అశ్వత్థ వృక్షాన్ని, రుద్రు శంకరుల్లో నేను రుద్రుణ్ణి, ఏదో ధనుర్ధారుల్లో నేను ఫలాని వాడిని, మరాని వాటి వాటిలో ఇలా చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉదాహరణగా చెప్పి ఇవన్నీ నేనేనయ్యా, ఈ సమస్త జగత్తు నా యొక్క వైభవమే, నా యొక్క లీలా వైభవం అని మనకి భగవద్గీత పరోక్షంగా చెప్పింది. ఇంటింటిగా ప్రతి పురాణంలోనూ ఈ విషయం చెప్పబడింది అనమాట. అందువల్ల దానిని దీన్ని చెప్పడం కోసమే ఐతదాత్మవిదం సర్వం తత్సత్యం తత్వము శిశ్వేత గేతో అని ఎప్పుడైతే అన్నామో, ఇదంతా పరమాత్మాత్మకమే అని అన్నప్పుడు ఈ ప్రతి వస్తువు, ఇక్కడ ఏ వస్తువు అయినా పరమాత్మే కనుక ఆ వస్తువును బోధించే శబ్దాలన్నీ పరమాత్మ బోధించే శబ్దాలే. ఇది బేసిక్గా ఒక సిద్ధాంతాన్ని రామాంజుల వారు తీసుకున్నారు, మర్చిపోకండి. ఏ వస్తువును బోధించే శబ్దమైనా పైకి ఆ వస్తువును బోధించి దాని లోపల ఉన్న జీవుని బోధించి ఆ జీవుని లోపల కూడా అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మను బోధించి తీరవలసిందే. చెట్టు అంటే పైకి కనిపించే ఆకారము, దాని లోపల కర్మమూలంగా ప్రవేశించిన జీవుడు, ఆ జీవునికి ఆధారంగా ఉన్న పరమాత్మ. పరమాత్మ వరకు వెళితే తప్ప చెట్టు అన్నదానికి అర్థం పరిపూర్ణం కాదు. అయితే మనకు అవసరం లేదు కనుక మన బతుకు ఇంతవరకే కనుక చెట్టు అంటే ఆకులతో కూడిన ఒక వస్తువు అని మాత్రమే మనం తెలుసుకుంటున్నాము. కానీ ఎన్లైటెడ్ సోల్స్ వారు ఏం తెలుసుకుంటారంటే ఈ జగత్తంతా కూడా ఈ చెట్టు అని పరమాత్మ యొక్క వైభవము, కొండలని పరమాత్మ యొక్క వైభవము, పరమాత్మ యొక్క శరీరమే, పరమాత్మ యొక్క అవయవములే అని వాళ్ళు భావిస్తారు. అది దట్ ఈస్ ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ రియలైజేషన్. ఈ సమస్తమైన జగత్తు కూడా పరమాత్మయే అని భావితరమే. అది అది చాలా అద్భుతమైనటువంటి గొప్ప రియలైజేషన్ అనమాట. అది దానికి ఇది ఎప్పుడు చేస్తాం, ఇదంతా పరమాత్మే అని అనుకుంటే, ఇది ఉంటే పరమాత్మ అనుకుంటాం, లేకుండా పరమాత్మ అని అనుకుంటాం. అందులో పరమాత్మ ఉన్నాడు, జగత్తు ఉన్నాడు అనేది భగవద్రామాంజుల యొక్క అద్భుతమైన కాన్సెప్ట్. ఇది తర్వాత మనం ఆ 95వ పేజీ నుంచి మనం రేపటి రోజున చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.